హరే కృష్ణ డివోటీస్, శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతం అండి. ఈరోజు ప్రభుపాదుల వారు ఏం చేశారు? మనము లాస్ట్ వీక్ ప్రభుపాదుల వారు ఇస్కాన్ని శాపించారు అని తెలుసుకున్నాము. ఆ తరువాత ఈరోజు ఇంకా తరువాత ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఒకసారి మన గురువుల్ని ప్రార్థించుకొని మనం క్లాస్ ప్రారంభిద్దాం. ప్రార్థనలు. హరే కృష్ణ, ఉషశ్రీ మాతాజీ చేస్తారా? ఎస్ మాతాజీ, హరి కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురోః శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీతి నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జయ హరే శ్రీ కృష్ణ మాతాజీ, హరే నమ కృష్ణ, ఓం హరే హరే కృష్ణ, కృష్ణ 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 కృష్ణ, కృష్ణ హరే 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 రామ, హరే రామ, రామ రామ, రామ హరే. హరే హరే. లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం కదండి, శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థని స్థాపించాలి అనుకున్నారు. అయితే ఆ సమయంలో ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చే అందరూ భక్తులలో కూడా ఒకే ఒక భక్తుడు ప్రత్యేకంగా ఉన్నారు. ఆయన హిప్పీ కాదు, ఏ విధంగా ఎల్ఎస్డి స్వీకరించేవారు కాదనమాట, అంటే మత్తు పదార్థాలని స్వీకరించేవారు కాదు. ఆయన స్టీఫెన్ గోల్డ్ స్మిత్. స్టీఫెన్ గోల్డ్ స్మిత్ ప్రభుపాదుల వారి దగ్గరికి తరచుగా వచ్చి ప్రభుపాదుల వారితోని ఆయన మన ఏ విధంగా భారతీయుల యొక్క సంప్రదాయం గురించి తెలుసుకోవాలని ప్రభుపాదుల వారితోని ఎక్కువగా చర్చిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నా కానీ శ్రద్ధగా వినేవారు అనమాట. ఆయనకి తెలిసింది ప్రభుపాదుల వారు ఒక డివోషనల్ సంస్థని ప్రారంభించాలి అనుకుంటున్నారని తెలుసుకొని ఆ దానికి ప్రభుపాదుల వారికి చెప్పారనమాట, మీరు ఏం స్థాపించాలనుకుంటున్నా కానీ నేను ఒక లాయర్ని, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తారనమాట. ఆ సమయంలో ప్రభుపాదుల వారి దగ్గరికి వాళ్ళ యొక్క పిల్లలు కూడా వచ్చేవారు. ప్రభుపాదుల వారు చేసిన సూప్ తాగి వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా నచ్చిందనమాట. ప్రభుపాదుల వారు ఆ స్టీఫెన్ గోల్డ్ స్మిత్ కి ప్రభుపాదుల వారు అంటే చాలా నచ్చారనమాట. ఆ విధంగా ఆయనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించారు. అందుకని ఆయన ఏం చేసినా గానీ ఆయనకు సహాయం చేయాలనుకొని ఇస్కాన్ సంస్థని స్థాపించడానికి ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అవన్నీ పాటిస్తూ ఒక ఆథరైజ్డ్, ఒక రికగ్నైజేషన్ అయిన ఒక సంస్థని ప్రారంభించాలి అనడానికి ఏమేం సహాయం చేయాలో ఆయన చేశారు. అయితే మొత్తము పేపర్స్ తీసుకొని వచ్చినాక దానికి సాక్షి సంతకాలు పెట్టాలన్నమాట. అయితే ఎంతో మంది భక్తులు ఉన్నారు కానీ వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, ఎక్కువగా ఎవరు కూడా కన్సిస్టెంట్ గా ఉండట్లేదన్నమాట. అయినా కానీ ప్రభుపాదుల వారు ఎవరు ఉంటే వాళ్ళతోనే నేను ప్రారంభించాలి అని నిర్ణయం చేసుకొని ఆ సమయంలో అక్కడ ఉన్నారు ఇద్దరు, రాఫెల్ అండ్ బిల్ ఎఫ్స్టీన్, వాళ్ళిద్దరిని కూడా సాక్షి సంతకాలుగా చేయించారనమాట. అయితే వాళ్ళకి ప్రభుపాదుల వారు చేసే వీటన్నిటి మీద కూడా ఎక్కువగా ఏమి అవగాహన లేదు. అయినా సరే వాళ్ళకి తెలుసు స్వామీజీ ఏదో ఒక సంస్థని, ఆధ్యాత్మిక సంస్థని ప్రారంభించాలనుకుంటున్నారు, అందుకని దానికి మా సంతకం కావాలి. అదొక్కటే వాళ్ళకి తెలుసు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. ఆ విధంగా ఆ రోజు నుంచి ఇస్కాన్ సంస్థ ప్రారంభించబడింది. అయితే ఇస్కాన్ సంస్థను ప్రారంభించడానికంటే ముందు కొందరు చెప్పారు ఇస్కాన్ కాదు, ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. కొందరు ఏమన్నారంటే కృష్ణ అంటే అది పర్టిక్యులర్ గా ఉంటుంది, మనం గాడ్ అంటే ఎక్కువ మంది రీచ్ అవుతారు కదా అని అని ఇస్కాన్ ప్లేస్ లో ఇస్గాన్ అనే సంస్థని ప్రారంభించమని సలహాలు ఇచ్చారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఒప్పుకోలేదన్నమాట, కృష్ణ చైతన్యాన్ని మనం ప్రచారం చేయాలి అని ఇస్కాన్ సంస్థని ప్రారంభించారు. అయితే
ప్రభుపాదుల వారు ఆ విధంగా సంస్థని ప్రారంభించారు, కానీ దాని ఉద్దేశం ఏమిటి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసము ఒక ఉదాహరణగా తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ ఒక లాయర్ ఉన్నారు, ఆ ఉదాహరణ తీసుకుంటే అందరికీ అర్థమవుతుందని ఈ ఉదాహరణగా చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మాకు తెలిసిన ఒక లాయర్ ఉండేవాడు ముంబైలో, అక్కడ మేము ఉన్నప్పుడు. అయితే అక్కడ ఆ లాయర్ ఏ విధంగా ఉండేదంటే, ఆయన గెలవడం కోసము, ఆయన స్వార్థం కోసము మొత్తము ఈ లా చట్టంలో ఉన్న ఈ అన్ని అవి ఉంటాయి కదండి, ఒక్కొక్క సెక్షన్ ఉంటాయి కదా, సెక్షన్ ని తన స్వార్థానికి ఉపయోగించుకొని మొత్తం కేసునే మార్చేశాడనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఈ లూప్ హోల్స్ వలన మొత్తము ఒక కేసు రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పి వాళ్ళ లా మొత్తము లాని వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఒక లాయర్ ఏ విధంగా తప్పుడు మార్గంలో వెళ్ళి తనకి ఇష్టమైన విధంగా కేసుని లీడ్ చేస్తే లాలో ఉన్న రూల్సే మార్చుకోవాల్సి వచ్చింది. అదే విధంగా ఇప్పుడు భగవద్గీత కూడా ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు భాష్యాన్ని చెప్తూ భగవద్గీత యొక్క రూపాన్ని మార్చేస్తున్నారు, దాని భావాన్ని మార్చేస్తున్నారు. అందుకని మన లక్ష్యం ఏమిటి అంటే, ఇస్కాన్ సంస్థ ద్వారా భగవద్గీతని సరైన విధంగా అందరికి చెప్పడము అని చెప్తూ ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ సంస్థకి ఒక 7 సూత్రాలని ప్రతిపాదించారనమాట. ఎందుకంటే ఇంతకు ముందు 1953లో లీగ్ ఆఫ్ డివోటీ అనే సంస్థని శ్రీల ప్రభుపాదుల వారు ప్రారంభించారు. అప్పుడు లీగ్ ఆఫ్ డివోటీస్ ప్రారంభించినప్పుడే 7 సూత్రాలు పెట్టారనమాట. వీటన్నిటిని అచీవ్ చేయడం కోసం, వీటన్నిటిని ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసము మా లీగ్ ఆఫ్ డివోటీస్ వర్క్ చేస్తుందని. ఇప్పుడు కూడా అదే 7 సూత్రాలని మనకి ఇస్కాన్ సంస్థని ప్రారంభించినప్పుడు ఆ వాటిని మాత్రమే మళ్ళీ తీసుకున్నారు. అంటే ప్రభుపాదుల వారు ఆ 7 నియమాలు ఏంటో చెప్పాక నేను ఆ విషయం చెప్తాను. ఇక్కడ చూడండి, ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ ప్రారంభించినప్పుడు 7 పర్పసెస్ అంటే 7 లక్ష్యాలని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇష్టమైన విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఒక ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక జ్ఞానం ఉంది, ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ లో కాలేజీలో ఏ విధంగా జ్ఞానం ఇస్తారు, ఒక స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ పిహెచ్డి వరకు వాళ్ళ జ్ఞానం ఇస్తారు, కానీ ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అలానే మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా మనము పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకి సరైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరు కూడా ఇవ్వడం లేదు. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన ఇస్కాన్ సంస్థ ప్రతి ఒక్కళ్ళకి అందజేయాలి. దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ ఇస్తాం, కానీ ఏం పొందాలి దాని వలన అంటే, సమాజంలో శాంతి ఉండాలి, సమాజంలో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉంటే, ఏదైనా ఎక్కువ ఏదైనా తక్కువ ఉంటే దాన్ని ఇంబ్యాలెన్స్ చేయాలి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి అందజేయబడాలి, సమాజంలో శాంతి కోసము మరియు ఇంబ్యాలెన్స్ మళ్ళీ కవర్ చేయడం కోసము అని మొట్టమొదటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానము ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు అందించబడాలి అనేది మొట్టమొదటి లక్ష్యం. ఇక రెండవ లక్ష్యం చూడండి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. ఆ కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అని మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటే అది ఎలా ప్రచారం చేయాలి? ఇప్పుడు మామూలుగా చూడండి, భగవద్గీత భాగవతానికి భాష్యాల్ని రచించేవారు ఎవరో ఒకళ్ళు వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారు. ఎవరో ఒక సాధువు కానీ ఒక స్వామీజీ కానీ వాళ్ళకి ఇష్ట విధంగా జ్ఞానం చెప్పి ఇదే జ్ఞానం అని చెప్తారు. అది ఎప్పుడు కూడా అటువంటి జ్ఞానాన్ని మనం ఒప్పుకోకూడదు. ఏదైనా శాస్త్రబద్ధమైన జ్ఞానాన్నే మనము, ఆ జ్ఞానాన్ని మాత్రమే మనం అంగీకరించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తాం. దేని ఆధారంగా అంటే శాస్త్ర ఆధారంగా. ఆ శాస్త్రాలు ఏమిటి? భగవద్గీత మరియు భాగవతం, శ్రీమద్ భాగవతం ఆధారంగా అంటే శాస్త్రబద్ధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది రెండవ లక్ష్యం, రెండవ పర్పస్. అర్థమైంది కదండి? ఇప్పుడు మూడవది ఏమిటో చూద్దాం. ఇప్పుడు మనము కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తాము. ఈ ప్రచారం చేసిన తర్వాత సమాజంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కృష్ణుడికి దగ్గరగా చేయాలి, ఈ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి. అంటే ఇప్పుడు
కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం వల్ల అందరు భక్తులు అయితే ఏమవుతారండి, అందరూ కూడా ఒక దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనకు చూడండి, మామూలుగా బయట సమాజంలో ఒక్కొక్కరు ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, లేకపోతే వాళ్లకు నచ్చినది ఏదైనా ఒకటి చేస్తుంటారు. కొన్ని లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి, అంటే ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారనమాట. అంటే మనకి ఏది నచ్చితే వాళ్ళు అది చేయడానికి ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారు. అయితే శ్రీకృష్ణ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాదుల వారి లక్ష్యం ఏమిటంటే కృష్ణ భక్తులందరూ కూడా కృష్ణుడి దగ్గరికి రావాలి, సమాజం మొత్తాన్ని కూడా ఒకే విధంగా అంటే ఒకే తాటిపైకి తీసుకురావాలి అనేది మూడవ లక్ష్యం. ఆ తర్వాత నాలుగవది చెప్తున్నారు, హరినామాన్ని ప్రచారం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామాన్ని స్వయంగా భగవంతుడి యొక్క అవతారమైన, అసలు స్వయం భగవంతుడే అయిన చైతన్య మహాప్రభు మనకు హరినామాన్ని ప్రచారం చేశారు. అదే హరినామాన్ని మనం అందరికీ తెలియజేసేలా చెప్పాలి. అది నాలుగవ లక్ష్యం. ఐదవ లక్ష్యం ఏమిటి? లీలాస్థలి. మనకి బృందావంలో మాయాపూర్లో అప్పుడు అందరూ కూడా, ఇప్పుడు మనం మాయాపూర్ బృందావనం వెళ్తే శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలాస్థలి అని ఒకప్పుడు అన్ని కనుమరుగైపోయాయి అనమాట. ఇస్కాన్ సంస్థని స్థాపించిన తర్వాతే వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొని వచ్చి స్థాపించి అందరికీ అర్థమయ్యేలా లీలల్ని చెప్తున్నారు. ఎక్కడ ఏ లీల జరిగింది అనేది ఆ లీలాస్థలిని బయటికి తీసుకొస్తున్నారు. కొన్ని లీలాస్థలీలు ఏమైనా కొన్ని ప్రకృతి పరంగా ఏదైనా మంచి స్థితిలో లేకపోతే మళ్ళీ వాటిని అభివృద్ధి చేయడము, ఆ విధంగా బృందావంలో మరియు మాయాపూర్లో. ఇది కూడా ఇస్కాన్ యొక్క ఒక లక్ష్యం, లీలాస్థలీల స్థలాలని మనము వాటిని ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడము మరియు వాటిని అభివృద్ధి చేయడము, అది ఒక లక్ష్యం. అది ఐదవది. ఇప్పుడు ఆరవది ఏమిటి? వర్ణాశ్రమ విధానంగా మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? వర్ణాశ్రమ విధానాన్ని ఆచరిస్తూ అంటే సింపుల్ గా జీవించాలి, సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే ప్రకృతి పరంగా ప్రకృతికి దగ్గరగా సామాన్యమైన సరళమైన జీవితాన్ని జీవించాలి. కానీ మన ఆలోచన విధానం మాత్రం హై థింకింగ్ అనమాట. ప్రభుపాదుల వారు ఎలా ఉండేవారు? ఆయన సింపుల్ గా జీవించేవారు, కానీ ఆయన థింకింగ్ ఎప్పుడు కూడా హై థింకింగ్ ఉండేది. అందుకనే బృందావనంలో సామాన్యమైన జీవితాన్ని గడిపే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో ప్రచారానికి వెళ్ళాడు అంటే ఆయన జీవితానికి ఆయన ఆలోచన విధానానికి ఎంతో వ్యత్యాసం ఉండేదన్నమాట. అటువంటి జీవన విధానాన్ని అందరం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి జీవన విధానం లేకపోబట్టే ఇప్పుడు అందరూ కూడా ఏదో భౌతికంగా ఏదో మేము సాధించాలి అని ఎక్కువగా కష్టపడుతూ జీవితం మొత్తాన్ని అందులోనే వృధా చేసుకుంటున్నారనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. తరువాత ఏడవది, చిట్ట చివరిది, ఎంతో ముఖ్యమైనది ఏమిటండి? మ్యాగజైన్స్ మరియు పుస్తకాల ముద్రణ. మనకి కృష్ణ చైతన్యంలో మనకి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఇప్పటికి కూడా రన్ అవుతుందండి. అలాంటి మ్యాగజైన్స్ మరియు పుస్తకాలు, శ్రీమద్ భగవద్గీత, భాగవతము, శ్రీల ప్రభుపాదుల వారు వీటన్నిటి గురించి కూడా ఎన్నో బుక్స్ రచించారు. ప్రభుపాదుల వారు రచించినవి ఎన్నో ఉన్నాయన్నమాట. మనకు తెలిసింది కేవలం భగవద్గీత, భాగవతం, కొన్ని చిన్న పుస్తకాలు మాత్రమే. కానీ ప్రభుపాదుల వారి రచన అనంతము. మళ్ళీ మన ఆచార్యులు రచించినవి ఇంకా అనంతంగా ఉన్నాయన్నమాట. అవన్నిటిని కూడా ఆ పుస్తకాలని ముద్రించి అందరికీ వితరణ చేయాలి. ఈ ఏడు లక్ష్యాలని తీసుకొని ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థని స్థాపించి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్నారు. ఇది విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంత క్లారిటీ ఉంది ఈ స్వామీజీకి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా దీన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు, ఆయనకి ఎంతో క్లియర్ క్లారిటీ, ఆయన లక్ష్యం ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. అంతే తప్ప ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చేయాలనుకుంటున్నాం అంటే అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం, మీరు ఒకటి చెప్పండి, మీరు ఒకటి చెప్పండి, అందులోంచి ఉన్నతమైంది మనం తీసుకుందాం, ఆ విధంగా ఇప్పుడు చూడండి కొన్ని పార్టీలు పెడితే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ విధంగా తయారు చేస్తుంటారనమాట. కానీ ప్రభుపాదుల వరాలు కానీ 100% క్లియర్ కట్ క్లారిటీ ఉంది, దానితోనే పనిచేసేవారు. ఆ విధంగా ఆయన ఏడు సూత్రాలను కూడా అందరికి ఇచ్చి వీటి లక్ష్యం కోసమే మనం
ప్రయత్నం చేయాలి, ఈ లక్ష్యంగానే మన సంస్థ ముందుకు సాగుతుంది అని చెప్పారన్నమాట. అందరూ ఎంతో సంతోషించారు. ప్రభుపాదుల వారి లక్ష్యం చూసి ఇంకా ప్రభుపాదుల వారిని మీద ఇంకా వాళ్ళకి ఎంతో గౌరవం అనేది పెరిగిందన్నమాట. అలానే ప్రభుపాదుల వారు అదే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా డివోటీస్ అందరు కూడా రావడం ప్రారంభించారు. ఎంతో మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వారిలో కొందరు సీరియస్ గా ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే ఒకతను కీత్. ఆ కీత్ కి ప్రభుపాదుల వారిని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాడనమాట. ఇంప్రెస్ అయ్యి ప్రభుపాదుల వారు చేసిన ప్రసాదం తీసుకుని, ఆ ఇంత టేస్టీగా ప్రసాదం ఎంత బాగా చేశారు, ఎలా ఇది కుకింగ్ కనుక నేను నేర్చుకుంటే నేను ప్రభుపాదుల వారి దగ్గర నుంచే నేర్చుకోవాలి అని నిర్ణయం చేసుకున్నారనమాట. ఆ విధంగా తర్వాత ప్రభుపాదుల దగ్గర నుంచే వంట నేర్చుకుని తర్వాత ఆయనే వంట చేసేవారనమాట. అలా కీత్ ప్రభుపాదుల వారితోని ఆకర్షించబడి ఆయన వస్తూ ఉన్నారు. తర్వాత హార్వర్డ్, హార్వర్డ్ ఆయన మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేశారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆయన చెప్పారనమాట, నేను మాస్టర్స్ ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేశాను, నాకు టైపింగ్ కూడా బాగా వస్తుంది, మీరు ఎక్కువగా రాస్తూ ఉంటారు కదా బుక్స్, నేనేమన్నా ఎడిటింగ్ చేయమన్నా లేకపోతే టైపింగ్ చేయమన్నా చేస్తాను అని ఆయన ప్రభుపాదుల వారిని రిక్వెస్ట్ చేస్తాడనమాట. అయితే ఓ వై నాట్, మంచిగా చేయవచ్చు అని. ఏం చేయాలి అంటే ప్రభుపాదుల వారు ఒక హల్మరా మొత్తం ఓపెన్ చేస్తే ఆ బుక్స్ అన్ని చూసి ఆశ్చర్యపోతాడనమాట. అమ్మో ఇవన్నీ టైప్ చేయాలంటే ఒక జన్మ సరిపోతుంది అంటే ఆయన ప్రభుపాదుల వారు అంటారనమాట, లేదు లేదు ఒక జన్మ కాదు ఎన్నో జన్మలు కావాలి అని. ఆ విధంగా ఆయన ఆ విధంగా సేవ చేస్తూ ఉంటారు. అయితే చెక్కని ఇంకో భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేసేవారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా ప్రభుపాదుల వారికి సేవ చేయాలా అనే మూడ్ వచ్చిందనమాట వాళ్ళకి. ఆయన ఏం చేసేవారంటే ప్రభుపాదుల వారికి ఎప్పుడు క్లాస్ ఇచ్చినా కానీ ఆ క్లాస్ ని శ్రద్ధగా వింటూ డీటెయిల్డ్ గా నోట్స్ రాసేవారు అనమాట. ప్రభుపాదుల వారి క్లాస్ వింటూ శ్రద్ధగా వింటూ మొత్తం క్లాస్ అంతా నోట్స్ గా రాసేవారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆయన స్టీవ్. ఆయనకి అందరు ఎంతో బాగా సేవ చేస్తున్నారు, నేనేం సేవ చేయగలను అని ఆయన ఆలోచించి, వీళ్ళు ఇండియన్స్ కదా, ఇండియన్స్ కి ఎక్కువగా మ్యాంగోస్ అంటే ఇష్టం ఉంటుంది అని అక్కడ మ్యాంగోస్ దగ్గరలో దొరకకపోయినా కానీ చాలా దూరం వెళ్ళి విర్లే స్టోర్ లో ఈ మ్యాంగోస్ దొరుకుతాయని తెలుసుకున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి ప్రభుపాదుల వారికి మ్యాంగోస్ తెచ్చిచ్చాడు. వెంటనే ప్రభుపాదుల వారు ఓ వెరీ నైస్ అని ఆయన్ని మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని ఆయన ఎంతో మంచిగా మాట్లాడేలోపు అందరు అంటారనమాట, అంటే ఆయన కూడా కొంచెం సిగ్గుపడతాడు, నేను మ్యాంగోస్ తెచ్చియడం వల్ల నన్ను అందరూ ఒక చిన్నపిల్లల్లా చూస్తున్నారు అని. అంటే ప్రభుపాదుల వారు వెంటనే చెప్తారనమాట, లేదు లేదు దీన్నే సేవాభావం అంటారు. ప్రభుపాదుల వారు ఇంతకు ముందు కూడా చెప్పారనమాట, ఏమిటి ఒక అతను వచ్చి టాయిలెట్ పేపర్స్, టాయిలెట్ లో పేపర్స్ మార్చి వెళ్తాడు, మనం చెప్పుకున్నాం అది గుర్తుందో లేదు. అయితే అప్పుడు కూడా చెప్పారు ప్రభుపాదుల వారు, సేవా యాటిట్యూడ్, ఈ సేవాభావం అనేది చాలా ఇంపార్టెంట్, ఈ టీవ్ లో ఈ భావం ఉంది అని చెప్పారు. మళ్ళీ అందరికి మైండ్ లో చెప్తున్నారన్నమాట, చిన్న చిన్న మాటలే వాళ్ళ మైండ్ లో ముద్రించబడుతున్నాయి, ఓ సేవాభావం చాలా ఇంపార్టెంట్, దాన్ని మెచ్చుకుంటున్నారు అని అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆ తరువాత అక్కడికి వచ్చి ఆయన రోజు ప్రసాదం తీసుకోవడం వెళ్ళడం, అందరు కూడా వస్తున్నారు ప్రసాదం తీసుకుంటున్నారు వెళ్తున్నారు, కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా హిప్పీలు, అందరు కూడా ఎల్ఎస్డిని తీసుకుంటున్నారు, అంటే అదొక రకమైన మత్తు పదార్థం, అందరు కూడా తీసుకుంటారు. వీళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి వెళ్ళడము రావడము మాట్లాడడం ప్రసాదం తీసుకోవడం, కొన్నిసార్లు నేను ప్రభుపాదుల వారితో మాట్లాడాలి నేను డిస్కస్ చేయాలి అని. ఇక్కడ ఏమిటండి, 26 సెకండ్ అవెన్యూలో కిందనేమో ఒక ప్రభుపాదుల వారు క్లాస్ ఇచ్చేవారనమాట, దాని పైననేమో ప్రభుపాదుల వారు ఉండేవారు, అందుకని అందరు కూడా అక్కడికి వెళ్ళి ప్రభుపాదుల వారు ఎంతో బిజీగా ఏదో రాస్తూ ఉన్నా కానీ ఆయన ఎక్కువగా భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ ఉండేవారు, కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అంటే ప్రభుపాదుల వారి గురించి, మరి ఇండియన్ పాలిటిక్స్ గురించి, పర్సనల్ విషయాలు అన్ని మాట్లాడేవాళ్ళు, మీ వైఫ్ ఎక్కడ ఉంది, మీ మీ వైఫ్ ని మీరు వదిలేశారా, ఇక్కడికి వచ్చారా, వాళ్ళు అప్పుడు మీ పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఎంత వయసు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఆ ప్రశ్న అని లేదనమాట, ఎవరు ఎంతగా మాట్లాడినా మీరు ఎక్కువగా మాట్లాడకండి కానీ
ఇది నా పర్సనల్ మ్యాటర్ అని కానీ ఏది చెప్పేవారు కాదనమాట. ప్రభుపాదుల వారు వాళ్ళతో ఎంతో ఓపిగ్గా మాట్లాడుతూ వాళ్ళ ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా అందరూ కూడా ప్రభుపాదుల వారంటే ఇష్టపడము, వాళ్ళందరికీ కూడా ఒక ఫ్యామిలీ అనే బాండింగ్ వచ్చిందనమాట. ఆ విధంగా ఆ బాండింగ్ తోని ఉన్నారు. అప్పుడు ఎలా ఉంది అంటే, ఆ కింద ప్రతిరోజు ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తున్నారు కదా, ఆ ఆ మొత్తం హాల్లో కూడా గోడలన్నీ ఖాళీ ఖాళీగా కనిపించాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అన్ని గోడలు ఖాళీగా ఉన్నాయి, ఏం చేయాలి అని చెప్పి ఎక్కువగా ఇండియన్ పెయింటింగ్స్ దొరికే స్టోర్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇండియన్ పెయింటింగ్స్ ఏమేమి ఉన్నాయా అని అన్ని వెతికి కొన్ని పెయింటింగ్స్ తీసుకొచ్చారనమాట. అందులో ఒకటి ఏమిటంటే హనుమాన్, అంటే హనుమాన్ మనకు ఆంజనేయుడు, ఆయన ఏం చేస్తారంటే ఒక పర్వతాన్ని తీసుకొని ఇలా గాలిలో ఎగురుతూ వెళ్తారు కదా, ఆ పిక్చర్ దొరికిందనమాట. వాళ్ళు అది తీసుకొని వచ్చి ప్రభుపాదుల వారికి చూపిస్తూ ఉన్నారు. అలాంటి పెయింటింగ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ గోడలకు తగిలించి ఆ తరువాత వాళ్ళకి అనిపించింది, ఈయన మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు, ప్రభుపాదుల వారు మనము ఒకే స్థాయిలో కూర్చోవడం అంత బాగలేదు అని వాళ్ళందరూ ఏం చేశారండి, ప్రభుపాదుల వారి కోసం ఒక మంచి కుర్చీ తయారు చేసి దాంట్లో వెల్వెట్ క్లాత్ తోని మంచిగా ఆ కుర్చీలో ఉన్న పిల్లోస్ కి వెల్వెట్ క్లాత్ తోని కవర్ చేసి మంచి వ్యాసాసన చేశారనమాట. అంటే అదొక వ్యాసాసన అని వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే, ప్రభుపాదుల వారిని ఎలా అయినా గౌరవించాలి, ఆయన మనతో పాటు కూర్చోవద్దు, ఆయన ఉన్నతంగా ఉండాలి అని ఆయన కోసం ఒక వ్యాసాసన కూడా తయారు చేశారు. ప్రభుపాదుల వారు వచ్చి చూడగానే వ్యాసాసన్ మొత్తం హాల్లో పెయింటింగ్స్ అంతా అలంకరించబడి ఉన్నాయన్నమాట. ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పెయింటింగ్ తీసుకొచ్చి చూపించారు. అదే హనుమంతుణ్ణి చూపించి ఆయన వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు ఈ పిల్లి, ఎక్కడికి వెళ్తుంది అని అడిగారనమాట. అంటే ప్రభుపాదుల వారు అప్పుడు చెప్పారు, ఈయన పిల్లి కాదు హనుమంతుడు, ఈయన గొప్ప రామభక్తుడు, గొప్ప రామభక్తుడు, ఎంతో శుద్ధ భక్తుడు, ఆయన సేవలో భాగంగా వెళ్తూ ఉన్నాడు. అయితే మరి ఆయన గాల్లో ఎలా ఎగురుతున్నాడు అని వాళ్ళకి సందేహం. అంటే ఆయన ఎంతో శక్తివంతుడు, ఈయన ఏదైనా చేయగలడు అని ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకో పెయింటింగ్ తీసుకొని వచ్చారు, అది చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎంతో తన్మయత్వంలో రెండు చేతులు పైకెత్తి నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ పెయింటింగ్ తీసుకొని వస్తే అప్పుడు చెప్తారు ప్రభుపాదుల వారు, ఈయన చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వచ్చాడు, కృష్ణ చైతన్య ఉద్యమం తీసుకొచ్చింది ఈయన అని వాళ్ళకి వివరిస్తారనమాట. అయితే ఇప్పుడు అందరూ కూడా ఆ విధంగా వాళ్ళకి తోచిన సేవ చేయడం ప్రారంభించారు. ఆ విధంగా కీత్ వారంలో 6 రోజులు కీతే వంట చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆయన ఎలా ప్రభుపాల వారు నేర్పించారు అయితే, అప్పుడు ఏం జరుగుతుందండి, ప్రభుపాల వారు ఒక కుక్కర్ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మన కుక్కర్ లాంటిది కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అది. అయితే దానికి విజిల్ వస్తుంది కదా, ఆ విజిల్ చూసి అందరు ఆశ్చర్యపోయేవారు. వాళ్ళకి విజిల్ అంటే ఏమిటో తెలియదు, ఇలా విజిల్ వస్తుందే అని, ఆ విజిల్ వస్తే ప్రసాదం వండినట్టు అని వాళ్ళు భావించేవారు అనమాట. ఆ విధంగా ప్రసాదం తయారు చేయగానే ఎవరో ఒకళ్ళు రావడం, ప్రసాదం తీసుకొని వెళ్ళడం. ప్రభుపాదుల వారు కూడా ప్రసాదం తీసుకోమని ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేసేవారు అనమాట. అయితే ఒక భక్తుడు ఉన్నాడు, కొంచెము ఎక్కువగా ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన స్వభావము ఎక్కువగా ఫాస్ట్ గా ఉంటాడు అనమాట, ఎక్కువగా మూడీగా ఫాస్ట్ గా రెస్ట్లెస్ మూడ్ ఉంటుంది ఆయనకి, అందుకని ఎక్కువగా ప్రసాదం తీసుకునేవాడు. ప్రభుపాదుల వారికి ఆయన కడుపు నిండా ప్రసాదం పెట్టి ఇంకా ఎక్కువ ప్రసాదం అంటే 10 చపాతీస్ కంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఇక చాలు నువ్వు జపం చేసుకో అని చెప్పేవారు అనమాట. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరితోని కలిసి ఎంతో బాగా ప్రభుపాదుల వారు అందరితో కలిసి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, వ్యాలీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారు. వ్యాలీ అని ఒక భక్తుడు ప్రభుపాదుల వారు తిలక్ పెట్టుకుంటుంటే ఆ విధంగానే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, మీరు కూడా తిలక్ ధరిస్తారా అంటే, అందరూ చూసి ఏమనుకుంటారో అనే భావన, డౌట్ వ్యక్తం చేయగానే, అయితే పర్వాలేదు ఫోర్స్ ఏం వద్దు, మీకు ఇష్టమైనప్పుడే పెట్టుకుందరు కానీ అని చెప్తారనమాట. రాఫెల్, ఇంతకు ముందు మనం చూసాం కదండి, ఆయన ట్రస్టీ అంటే
ఆయనే సైన్ చేశాడు ఇస్కాను సంస్థ స్థాపించినప్పుడు. ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, కానీ ఆ సేవ ఏ విధంగా ఉంది అంటే ఏదైనా ఒక బాధ్యతగా సేవ చేసేవాడు కాదనమాట. ఆ విధంగా చెయ్యలేడు, ఆయనకి ఏది చూస్తే ఆ విధంగా సేవ చేస్తూ ఉండేవాడు. మళ్ళీ వచ్చి ప్రభుపాదుల వారితోని అందరితో మాట్లాడుతూ ఉంటే వచ్చి అనేవాడు, మీరు చెప్పినట్టే చేయాలా, మాకిష్టమైన విధంగా మేము మా జీవితాన్ని జీవించకూడదా అంటే ప్రభుపాదుల వారు అనేవారు అనమాట. లేదు, వై నాట్, మీకు ఇష్టమైన విధంగానే జీవించండి అని ప్రభుపాదుల వారు చెప్పగానే మళ్ళీ వెంటనే సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉండేవారు. అయితే ఒకసారి బిల్ ఎఫ్ స్టీన్ ఉన్నారు కదండి, ఆయన కూడా ట్రస్టీ అనమాట, ఆయన కూడా సైన్ చేశాడు. ప్రభుపాదుల వారి దగ్గరికి అనేక ప్రశ్నలు తీసుకుని వస్తూ ఉండేవాడు. ఆ ప్రశ్నలకి ప్రభుపాదుల వారు సమాధానం చెప్తే, నీకు ఓకేనా, ఇప్పుడు నువ్వు సాటిస్ఫైడా అని అడిగితే, లేదు లేదు నాకు ఓకే కాదు అంటే ప్రభుపాదుల వారు మళ్ళీ ఇంకా చెప్పేవారు అనమాట. ఆయన ఆ ప్రశ్నకి సంతృప్తి చెందే వరకు పదే పదే విధంగా శాస్త్రాల నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎనాలజీస్ తీసుకొని ఆయనను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసేవారనమాట. ఒకసారి ప్రభుపాదుల వారిని ఒక రేడియో స్టేషన్ లో, ఒక టీవీ స్టేషన్, రేడియో స్టేషన్ అండి, రేడియో స్టేషన్ లో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆ రేడియో జాకీ ఉంటాడు కదా, ఆయన ప్రశ్న వేస్తారు ప్రభుపాదుల వారిని. ప్రశ్న వేసి ఆ మొత్తము ఆ ప్రోగ్రామ్ ఒక హాఫ్ ఎన్ అవర్ పైన జరుగుతుందనమాట. ఆయన వేసిన ప్రశ్నకి ప్రభుపాదుల వారు సమాధానం ఇస్తూ ఉన్నారు, కానీ ఆయన సంతృప్తి చెందడం లేదు. అలానే ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది, లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి, షూటింగ్ చేయడం ఆగిపోతుంది, కానీ ప్రభుపాదుల వారు మాట్లాడడం ఆపడం లేదు. అప్పుడు చెప్తారనమాట ఆయన, స్వామీజీ మీకు అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, అది చూడండి అన్ని లైట్స్ ఆఫ్ చేశాం, ఇంకా చెప్తున్నారు ఎందుకు? నేను చెప్పేది దీనికోసం కాదు, నీకోసం. నువ్వు సాటిస్ఫై అవ్వలేదు కదా, నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు నేను చెప్తూనే ఉంటాను అంటే ఆయన చెప్పారనమాట, స్వామీజీ మీరు ఫస్ట్ సారి ఏం చెప్పారో దానితోనే నేను సాటిస్ఫై అయ్యాను, కానీ ఇది ఒక ప్రోగ్రాం కాబట్టి నేను ఇంతసేపు దీన్ని సాగదీశాను అంటారనమాట. అలా ప్రభుపాదుల వారికి ఎవరికి ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ అవన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఉండేవారు అనమాట. అయితే ఇంకొందరు వచ్చి వింత వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే, స్వామీజీ మీరు కీర్తన చేయమంటారు కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తో కీర్తన, అది చాలా బాగుంటుంది, కానీ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా నామం చేయమంటున్నారు, హరే కృష్ణ మహామంత్రం జపం చేయమంటున్నారు, అది కష్టం మాకు, అది మేము చేయలేము అని ఒకళ్ళు అంటున్నారు. కొంతమంది అంటున్నారు, ఎందుకు మీరు సెక్స్ లైఫ్ వద్దంటున్నారు, పిల్లల కోసమేనా ఇది, ఎందుకు మీరు వద్దంటున్నారు అని ఇంకొందరు ప్రశ్నలు అనమాట. ఇంకొందరేమో ప్రసాదం గురించి ప్రశ్నలు, ఎవరైనా ఎలాంటి ప్రశ్నలు అడిగినా గాని ఓపికతోని సమాధానం చెప్పేవారు. ఆలెన్ గిన్స్బర్గ్, ఆయన ఎల్ఎస్డి గురువు అంటారు ఆయన, ఎందుకంటే ఆయన ఎల్ఎస్డి తీసుకుంటారు, ఆయన ఒక ఫేమస్ పాప్ సింగర్ అనమాట, ఆయన ఎక్కువగా ఫేమస్. అయితే ఆయనను చూసి అందరు కూడా ఎల్ఎస్డి గురువు అని, ఆయన ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తున్నారని ఆయన్ని చూడడం కోసము చాలా మంది వచ్చేవారు అనమాట. ఆయన కూడా ఎన్నో ప్రశ్నలు వేసి ఆయన ఇండియన్ ఫిలాసఫీ గురించి, మన ఇండియన్ ఆచార వ్యవహారాల గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ఇండియన్ కల్చర్ గురించి ప్రభుపాదుల వారు అన్నిటికీ కూడా ఆయన ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ కూడా సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ఒకసారి స్టీవ్ వచ్చి, ఎలా అయినా ప్రభుపాదుల వారిని నేను ఇంప్రెస్ చేయాలి అని ఏం చేస్తాడు, అప్పుడు ఎక్కువగా ఫేమస్ గా ఉంది ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గురించి మాట్లాడితే ప్రభుపాదుల వారు ఇంప్రెస్ అయిపోతారేమో అని మహాత్మా గాంధీ గురించి తీసుకొని వచ్చి, ఆయన ఎంతో బాగా మాంసాహారం తీసుకొని కేవలం శాకాహారాన్ని స్వీకరిస్తారు అని ఆయన మహాత్మా గాంధీ గురించి చెప్తూ ఉంటాడనమాట. చెప్తూ ఉంటారు ప్రభుపాదుల వారు అంటారు, అందులో ఏమంత గొప్ప విషయం ఉంది? తర్వాత ఆయన ఇంకోటి చెప్తారు, నేను మహాత్మా గాంధీ యొక్క పోయట్రీ అంటే ఆయన రాసిన నేను సాహిత్యం చదివాను, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ యొక్క బుక్ అనమాట. అంటే ప్రభుపాదుల వారు అంటారనమాట, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ట్రూత్ అంటే ఏమిటి, పరమసత్యం, ఆ పరమసత్యం ఎప్పటికీ మారదు, అది అలానే ఉంటుంది. అలాంటప్పుడు పరమసత్యంతోని ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి అంటే, పరమసత్యంతో ఏమైనా ప్రయోగాలు చేస్తారా? పరమసత్యం మారదు కదా, అది ఎప్పుడు ఒకటే ఉంటుంది అంటే అందరికీ అర్థమైపోయిందనమాట. ఏమనుకున్నారంటే,
ఇంతవరకు మహాత్మా గాంధీ ఫిలాసఫీ చాలా గొప్పదని నమ్మేవారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓ ఈ స్వామీజీకి ఫిలాసఫీలో ఎంత జ్ఞానం ఉందంటే మహాత్మా గాంధీ కంటే హై స్టాండర్డ్, ఆయన కంటే ఎంతో జ్ఞానం ఉంది. ఈ స్వామీజీకి ఒక తెలియని ప్రశ్నే లేదు, ఏది అడిగినా గాని దాని గురించి సమాధానం చెప్తారు. ఒకవేళ తప్పు అయితే కూడా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ ఎదుటి వాళ్ళకి ఒప్పుకునే విధంగా దానికి కౌంటర్ చేస్తారు. ఎంతో జ్ఞానం ఉంది అని అందరు కూడా నమ్ముతారనమాట. అయితే ఆ తర్వాత ప్రభుపాదుల వారికి, ఆయన ఉంటారు కదండి యోగా గురు, ఆయన మిశ్రా, ఆ మిశ్రా ఉండే ఈ యోగా ప్లేస్ లో చాలా మంది ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చే భక్తులు కూడా వెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారిని ఆ యోగాశ్రమికి మిశ్రా ఆహ్వానిస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి ప్రభుపాదుల వారికి మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్ ఇస్తారు. ఆ తరువాత కీర్తన చేస్తూ ఉంటారన్నమాట. అయితే కీర్తనలో ఇంతవరకు ప్రభుపాదుల వారు మెలోడియస్ గా మంచిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని కీర్తన చేయడం మాత్రమే తెలుసు. ఆ విధంగా అందరు కీర్తన చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు వీళ్ళకి డాన్స్ చేయడం కూడా నేను నేర్పించాలి అని సింపుల్ సింపుల్ స్టెప్స్ తోని ఏ విధంగా కీర్తన చేస్తూ ఉంటే డాన్స్ చేయాలో నేర్పిస్తారనమాట. అది అందరికీ నచ్చుతుంది. అందరు ఎంతో సంతోషంగా డాన్స్ నేర్చుకొని స్వామీజీ డాన్స్ అని ఆ కీర్తనలో ప్రభుపాదుల వారు నేర్పిన ఆ స్టెప్స్ కి స్వామి డాన్స్ అని ఒక పేరు కూడా ఇస్తారనమాట. ఆ విధంగా ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా ప్రభుపాదుల వారితో సమయం గడపాలి, ఆయన ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒకసారి ఏం చేస్తాడంటే బ్రూస్ ప్రభుపాదుల వారిని ఆయనకి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలన్నా బ్రూస్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారితో వెళ్తూ దారిలో ఆయనకి కొన్ని పర్వతాల యొక్క ప్రదేశాలు కనిపించాయి. అప్పుడు ప్రభుపాదుల వారితో అంటున్నారనమాట, స్వామీజీ నేను కూడా ధ్యానం చేస్తాను, అయితే ధ్యానం చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తే మంచిది, పర్వతాల్లోకి వెళ్తే మంచిదా? పర్వతాల్లో అయితే మనకి వాళ్ళందరి అభిప్రాయం ఆ విధంగా ఉందనమాట. ఆయన చెప్తూ ఉన్నారు, ఇప్పుడు పర్వతాలలోకి వెళ్తే అవి చాలా హైట్ లో ఉంటాయి కదా, అయితే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆకాశంలో ఉన్నాడు, భగవంతుడు ఆకాశంలో ఉన్నాడు. నేను పర్వతం ఎక్కి నేను కనుక ధ్యానం చేసుకుంటే నేను ఆ దేవుడికి దగ్గరగా ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉందన్నమాట వాళ్ళలో. అప్పుడు ప్రభుపాదుల వారు హాస్యాస్పదంగా నవ్వుతూ, లేదు లేదు ఇది నిజం కాదు, అయితే ఇప్పుడు దేవుడు గనక ఆకాశంలో ఉంటే పర్వతాల దగ్గరికి వెళ్తే దగ్గరగా వెళ్తాము అనేది అది ఒక హాస్యాస్పదమైన ఆలోచన. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఉంటే నీకు దగ్గర అవుతాడు, కానీ ఆయన దగ్గర అవ్వాలనుకుంటే ఎక్కడ ఉన్నా మీకు దగ్గరగానే ఉంటాడు. ఈ పర్వతం ఏమంత పెద్ద ఎత్తైన విషయం కాదు. ఇప్పుడు మనకి ఆయన ఉంటారు కదండి, మొట్టమొదటిసారి స్పేస్ జర్నీ చేసి ఆయన మొట్టమొదటిసారి మనకి చంద్రయానం చేస్తారు కదా, ఆయనని కూడా ఈ విధంగానే ప్రశ్నిస్తారనమాట. ఏమని ప్రశ్నిస్తారంటే ఆయన్ని, మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా దేవుణ్ణి చూసారా, అక్కడ దేవుడు మీకు దేవుడు కనిపించాడా? వాళ్ళందరి అభిప్రాయం ఎలా ఉంది అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, దేవుడు అంటే ఒక పొగ మంచు లాగా వస్తుంది, పొగ వస్తుంది, అక్కడ ఆ పొగ మనకి దూరం అయిపోతే అక్కడ ఒక సింహాసనం ఉంటుంది, మంచి తెల్ల దుస్తులు వేసుకుని అక్కడ భగవంతుడు కూర్చొని ఉంటాడు, అలా మనం ఆయన్ని దర్శించుకుంటామనే అందరికి అదే అభిప్రాయం అనమాట. ఆ విధంగానే భావిస్తూ ఎక్కడికైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్తే మేము భగవంతుని దర్శనం చేసుకున్నారా అని అడుగుతూ ఉంటారు. అంటే ఇది ఒక జ్ఞానం లేని వాళ్ళ ఆలోచన అనమాట. అందుకని ప్రభుపాదుల వారికి వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా వాళ్ళందరికి కూడా సమాధానం చెప్తూ ఉంటారనమాట. ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే, ఇంతవరకు కూడా ఏది ప్రోగ్రాం జరిగినా ప్రభుపాదుల వారు కేవలము తన ఎక్కడ ఉన్నారు 26 సెకండ్ అవెన్యూలోనే చెప్తూ ఉండేవారు. ఒకటేసారి మొట్టమొదటి అవకాశం వచ్చింది, అప్పుడు వియత్నాం వార్ జరుగుతుందన్నమాట. ఆ వియత్నాం వార్ జరిగేటప్పుడు అక్కడ అందరు కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఇప్పుడు చూడండి ఏదైనా యుద్ధం జరుగుతుంది, ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ఏం చేస్తారు,
అది యుద్ధం వద్దు, మనకు శాంతి ముఖ్యము అని శాంతి కోసం కొంతమంది ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలానే ఆ శాంతి డెమాన్స్ట్రేషన్ లో ఒక పీస్ డెమాన్స్ట్రేషన్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీరు అక్కడికి వస్తారా అని ప్రభుపాదుల వారిని ఇన్వైట్ చేస్తారనమాట. ఇక ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంగా ఓకే, ఒక మొదటిసారి బయటికి వెళ్లే అవకాశం వచ్చింది, సరే మేము తప్పకుండా వస్తాం అని ప్రభుపాదుల వారు తన భక్తులు అన్న తన శిష్యులందరినీ తీసుకొని వాళ్ళందరితో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్ని తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళిపోయి అక్కడ ఆ మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అందరూ ఎంతో సంతోషంగా కీర్తన చేస్తూ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు. అయితే ఆ అందరికి చాలా బాగుంది, కానీ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇదేమిటి మేము పీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మేము పీస్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏదైనా శాంతియుతంగా చాలా చిన్నగా చేయాలి, మరి వీళ్ళేమో మంచిగా డాన్స్ చేస్తూ కీర్తన చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని వాళ్ళు ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. స్వామీజీ మీరు కొంచెం చేసేది చాలా సైలెంట్గా చిన్నగా చేస్తారా, ఇది పీస్ డెమాన్స్ట్రేషన్ కదా మన ఈ ప్రోగ్రామ్ అంటే. ప్రభుపాదుల వారు వెంటనే సరే అయితే, ప్రభుపాదుల వారు ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు, ఎక్కువగా వాళ్ళకి ఎగనెస్ట్ గా వెళ్ళేవారు కాదనమాట. అలా ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, శాంతియుతంగా చేయమన్నారు కదా, సరే అయితే అందరూ కూర్చుండని ప్రభుపాదుల వారు జపమాల తీసి జపం చేయడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ప్రారంభించారు, చిన్నగా చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఎవరి దగ్గర బీట్స్ లేవు కదా, అందరు కూడా కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చొని అందరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ప్రారంభించారు. ఆ విధంగా మొట్టమొదటిగా బయటికి వెళ్ళి వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు అనుకున్నారు అంతా బాగా నడుస్తూ ఉంది అందుకని అందరితో చెప్పారనమాట, ప్రభుపాదుల వారి దగ్గరికి తరచుగా వచ్చే వాళ్ళందరికీ చెప్పారు, ఇక మీరందరూ కూడా దీక్ష తీసుకోవాలి అంటే అందరికీ అనుమానం వస్తుంది, ఏంటి దీక్ష, దీక్ష అంటే ఏమిటి, దీక్ష అంటే అప్పుడు ప్రభుపాదుల వారు డెఫినేషన్ ఇస్తారనమాట, దీక్ష అంటే మీరందరూ కూడా ఒక స్పిరిచువల్ మాస్టర్గా అంటే మీ గురువుగా నన్ను స్వీకరించాలి. ఎలా అంటే మీరు భగవంతుణ్ణి ఎలా గౌరవిస్తారో అలానే నన్ను కూడా స్వీకరించి ఒక గురువుగా నన్ను కూడా ఆ విధంగానే గౌరవించాలి, ఆ విషయాన్ని చెప్తారనమాట. అంటే నన్ను కూడా భగవంతుడిలాగా చూడాలేమో అనుకుని వాళ్ళందరికీ అదేమిటి ఇంతవరకు మేము ఈ విధమైన ఆలోచన లేదే, అసలు దీక్ష అంటే ఏమిటి అనే డౌటే ఉంది వాళ్ళకి. అటువంటిది ప్రభుపాదుల వారు మమ్మల్ని నన్ను భగవంతుడితో సమానంగా చూడాలని చెప్తున్నారు అంటే ఈయనని ఇంతవరకు మేము ఎందుకు ప్రభుపాదుల వారు అంటే ఇష్టం వాళ్ళకంటే, ఈయన చాలా మంచివాడు గొప్పవాడు ఓకే, కానీ భగవంతుడు ఎలా అవుతారు, ఇంతవరకు ఆయన చెప్పలేదా మాట అని ఇప్పుడు ఇలా చెప్తున్నారే అని వాళ్ళందరికీ కూడా ఒక సందేహం అనేది రావడం ప్రారంభమైంది. తర్వాత కాలి యూర్జెన్స్ ఉన్నారు కదా, ఆయనకి ప్రభుపాదుల వారితో ఉన్నప్పుడు ఆయన కొంచెం సాన్నిధ్యం ఎక్కువ కాబట్టి కొన్ని పుస్తకాలు చదివారనమాట. ఆయన చెప్పారు కాలి యూర్జెన్స్ ఏం చెప్పారంటే, దీక్ష అంటే ఇదేదో అందరు అనుకుంటున్నారనమాట, దీక్ష అంటే ఏమిటి, ఇన్ని రోజులు మనం స్వామీజీ ఏం చెప్తే అది చేసాం, ఇది కూడా అంతే స్వామీజీ చెప్తున్నారు చేసేద్దాం. ఇంకొందరు చెప్తున్నారు ఈ దీక్ష అంటే ఆయన చెప్పారనమాట, కాలి యూర్జెన్స్ ఏమన్నారంటే దీక్ష అంటే నాలుగు నియమాల్ని పాటించాలి. అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం, ఎందులో మనం పిహెచ్డి చేస్తున్నాం అవన్నీ ఆపేసేయాలని. ఏమిటి వాళ్ళు చేసే పిహెచ్డి, వాళ్ళు నాలుగు నియమాల్ని ఎప్పుడు కూడా ఉల్లంఘిస్తూనే ఉంటారు, మాంసాహారము, అక్రమ సంబంధము, మత్తు పదార్థాల స్వీకరణ, జూదం ఆడడము, ఇవన్నీ వాళ్ళందరికీ నిత్యకృత్యాలన్నమాట. ఇంకా మేము ఇవన్నీ చేయకూడదా అని సందేహం వస్తుంది, అయితే అనుకుంటారు అయితే నేనైతే దీక్ష తీసుకోను కానీ ఎలా జరుగుతుందో చూస్తాను అని అందరు అనుకుంటున్నారు. కొంతమందికి ఏమో ఇదేంటి స్వామీజీ ఇలా చెప్పారు, ఇన్ని రోజులేమో ఆయన కేవలము భగవంతుడిని అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు భగవంతుడిని అంటున్నాడు, అయితే ఏం చేద్దాం, అయితే కీత్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. కీత్ ప్రతిరోజు స్వామీజీతోనే ఉంటాడు, వారంలో 6 రోజులు ఆయనే వంట చేస్తాడు, కీత్కి అయితే బాగా తెలుస్తుంది అని కీత్ దగ్గరికి వెళ్తారు. కీత్కి అప్పుడు ఒక చిన్న ఫ్రాక్చర్ జరిగి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు అనమాట. కీత్ దగ్గరికి వెళ్ళి అడిగితే కీత్ అంటాడు ఇది అడగాలి అంటే మనము
మనం ఏదో ఒకటి ఊహించుకోవడం కాదు, డైరెక్ట్ గా మనం వెళ్ళి స్వామీజీనే అడుగుదాం అని అందరూ కలిసి ఒకటేసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం ప్రారంభించారు. అదేంటి స్వామీజీ, మీరు దేవుడా అని ప్రశ్నించారన్నమాట. అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడు మీరు దేవుణ్ణని చెప్పలేదే, ఇప్పుడు మీరు దేవుణ్ణని చెప్తున్నారు, మీరు దేవుడా అని అడుగుతారన్నమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, లేదు లేదు, నేను దేవుణ్ణి కాదు, నేను కేవలం దేవుడి యొక్క ప్రతినిధిని మాత్రమే. అయితే మరి మిమ్మల్ని దేవుడితో సమానంగా చూడాలన్నారు. అంటే నేను దేవుణ్ణి కాదు, దేవుడి యొక్క దాసుణ్ణి, దేవుడి యొక్క భక్తుణ్ణి, ఆయన యొక్క ప్రతినిధిని మాత్రమే, దేవుడితో సమానం కాదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎలా గౌరవిస్తారో అలానే దేవుడి యొక్క ప్రతినిధి అయిన గురువును కూడా ఆ విధంగా గౌరవించాలి అంటారు. ఓ అంతేనా, అయితే ఓన్లీ రెస్పెక్ట్ అలా ఇవ్వాలి, కానీ మీరు దేవుడు కాదు, ఆహా నేను కాదు, నీ కేవలం అలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా గౌరవించాలి అంతే అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కొంచెం స్థిమిత పడతారనమాట. స్థిమిత పడి ఇంకా ఇవన్నీ వాళ్ళు అడిగినప్పుడు, అప్పుడు ఏంటి అంటే ఆ రోజే దీక్ష ఇచ్చే రోజు, అదే దీక్ష సెరమనీ జరిగే రోజు. కానీ వాళ్ళ మనసులో ఏమీ తెలియదు, వాళ్ళకి ప్రభుపాదుల వారు ఏమీ చెప్పలేదు అప్పటి వరకు. అయితే ప్రభుపాదుల వారు ధోతి కుర్తా వేసుకోమని, హెడ్ షేవ్ చేసుకోమని ఏమి చెప్పలేదన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు సిన్సియర్ గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇంకా దీక్ష తీసుకునే రోజు వాళ్ళందరూ వచ్చి ప్రశ్న అడుగుతున్నారు, స్వామీజీ మేమేం చెయ్యాలి, దీక్ష అంటే ఏమిటి, అంటే మీరందరూ మమ్మల్ని నన్ను గురువుగా స్వీకరించాలి, అయితే మేము ఆల్రెడీ స్వీకరించాం కదా, అంటే అదొక్కటే సరిపోదు, దాంతో పాటుగా ఏం చెయ్యాలి అంటే మీరు 64 మాలల్ని జపించాలి. అందరూ భారతదేశంలో ఆ విధంగానే చేస్తారు. అంటే ప్రభుపాదుల వారిని అడిగారనమాట అందరూ, 64 మాలల, 64 మాలలు చేస్తే మా రోజంతా అయిపోతుంది, ఇంకా మేమేం పని చేస్తాం, మాకు ఇంక ఏం చేయడానికి సమయం ఉంటుంది. అందుకని కొంతమంది అంటున్నారనమాట, అయితే సరే 32 మాలలు చేస్తే ఓకేనా స్వామీజీ, 32 మాలలు చేయొచ్చా. కొందరు అంటున్నారు, అమ్మో 32 కూడా ఎక్కువే, 25 మాలలు చేస్తాం, అది ఓకేనా. అలా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారనమాట. అలా ప్రభుపాదుల వారితో అందరు డిస్కస్ చేసి మాట్లాడుతూ ఉంటే ప్రభుపాదుల వారు ఫైనల్ గా చెప్పారనమాట, అయితే అందరూ కూడా 16 మాలలు చేయండి, 16 మాలలు ఫైనల్, ఇంకా అంతకు మించి తక్కువ లేదు, 16 మాలలు అందరు కూడా జపించాలి. అంతేనా స్వామీజీ, ఇంకేం నియమాలు లేవు కదా, ఈ కాల్ యూర్జెన్స్ ఏంటి, ఇంకేమో నియమాలు చెప్తున్నాడు అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ, ఈ విషయాన్ని మీరెప్పుడు అడుగుతారా, ఎప్పుడు చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నాను, మీరే అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ 4 నియమాలు పాటించాల్సిందే, ఎవరు ఇప్పటి నుంచి మత్తు పదార్థాలు కానీ మాంసాహారం కానీ తీసుకోవద్దు, అక్రమ సంబంధం పెట్టుకోవద్దు, జూదమాడకూడదు, ఈ 4 నియమాలు తప్పకుండా అందరూ పాటించాల్సిందే అని చెప్పేస్తారనమాట. అయితే ఏం చేయమని చెప్పారు ఇప్పుడు, ఓహో 16 మాలలు జపించాలి, ఈ 4 నియమాలు పాటించాలి, అంతేనా అంటే అంతే అని చెప్పి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మీరందరూ వెళ్ళండి, మంచిగా స్నానం చేసి రండి. అంటే అందరూ వెళ్తారు, స్నానం చేసి వస్తారు, అంటే అంతకుముందు వాళ్ళు ప్రతిరోజు స్నానం కూడా చేయరనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ స్నానం చేసి రమ్మని చెప్పాడు, స్నానం చేసి అందరూ వచ్చి వరుసగా నిలబడ్డారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి తిలక్ని స్వయంగా ఆయనే వాళ్ళందరికీ అలంకరింపచేశారనమాట. అందరూ తిలక్ పెట్టుకున్నారు. తిలక్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలండి, మనం ఏదైనా భగవంతుడికి అర్చన చేసినా ఫస్ట్ ఏం చేస్తాము, ఆచమనీయం చేస్తాం. వాళ్ళకి ఏం తెలియదు కదా, అన్ని ప్రభుపాదుల వారిని నేర్పిస్తున్నారనమాట. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ అని మనము, ఓం కేశవాయ నమః స్వాహ కాదు, కేశవాయ నమః నారాయణాయ నమః అని మీరందరూ కూడా ఆచమనీయం చేయండి. సరే ఆచమనీయం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆచమనీయం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక మంత్రాన్ని చదువుతారు, మనని మనం పవిత్రం చేసుకోవడానికి. అదేం మంత్రం అంటే, ఓం అపవిత్ర పవిత్రోహం సర్వస్థాం గతోపివ యత్పరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిహి. ఇది మామూలుగా మేము టెంపుల్లో సర్వీస్కి వెళ్తే ఈ మంత్రంతోని ఒకసారి మనం ఆచమనీయం చేసిన తర్వాతనే సర్వీస్కి వెళ్తాం అనమాట.
ఈ మంత్రాన్ని అందరితోని ఉచ్చరింపచేసి అందరితోని ఆచరణీయం చేయిస్తారు. ఆ తరువాత శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని అందరి నామం చెప్పుకొని తరువాత అందరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎప్పుడైనా కానీ దీక్షా ప్రోగ్రాం కంటే ముందు హరినామం మీద క్లాస్ ఉంటుందన్నమాట. హరే కృష్ణ మహామంత్రం మీద క్లాస్ ఇస్తారు. ఆ తరువాత నామాపరాధాల గురించి క్లాస్ ఇస్తారన్నమాట వాళ్ళందరికీ కూడా. అందరికీ హరే కృష్ణ మహామంత్రం గురించి క్లాస్ ఇవ్వడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా దీక్ష తీసుకుంటున్నారో, ఏ గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకుంటున్నారో, ఆ గురువు యొక్క ప్రణామ మంత్రం అందరికీ తెలిసి ఉండాలి. అప్పుడు మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు తన ప్రణామ మంత్రాన్ని తానే అందరికీ వివరిస్తూ ఉన్నారు. ఓం నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. ఆ విధంగా ప్రభుపాదుల వారు చెప్తూ నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే, ప్రతి పదం పదం చెప్తూ వాళ్ళందరి చేత పలికిస్తారనమాట. ఆ తరువాత ఆ నామ ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రానికి మీనింగ్ కూడా చెప్తున్నారు. చెప్తున్నారు ఏమిటి, ఓం నమా ఓం విష్ణు పాదాయ, అంటే నేను విష్ణువు యొక్క భక్తుణ్ణి, ఆయన యొక్క దాసుణ్ణి, మళ్ళీ నేను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క శిష్యుణ్ణి, అటువంటి నేను ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ ఇక్కడ ఏంటిదండి నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే. గౌరవాణి అంటే చైతన్య మహాప్రభు యొక్క వాణిని ప్రచారం చేయడానికి వచ్చాను. పాశ్చాత్య దేశతారిణి అంటే పాశ్చాత్య దేశాలకు నమో పాశ్చాత్య దేశతారిణే. ఆ తరువాత నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి, అంటే ఇక్కడ ఉన్న శూన్యవాదాన్ని, ఈ మొత్తం ఈ శూన్యవాదాన్ని పోగొట్టి పాశ్చాత్య దేశాలకి ప్రచారం చేయడానికి వచ్చాను అని తన ప్రణామ మంత్రాన్ని తానే చెప్పి దాని యొక్క మీనింగ్ కూడా వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత చెప్తారన్నమాట. మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి నాకు అడగాలి, నాకు దీక్ష ఇవ్వండి అని అడగాలి. అందరు కూడా అడిగిన తర్వాత ఆల్ గ్లోరీస్ టు మై గురువు అని మీరు చెప్పాలి. ఆ తరువాత నేను మీకు ఈ నామ అది జపమాలని ఇస్తాను. అంటే జపమాల ఇచ్చేటప్పుడు ఏమిటి అంటే, ఈ జపమాలలు లేవు కదండి ఇప్పుడు మనకంటే, అన్ని దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్నాం ఈజీగా చేసుకుంటున్నాం, అది కానీ వాళ్ళకి జపమాల లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి కలప తెచ్చుకొని వాళ్లే పూసలు తయారు చేసుకొని ఒక తాడు తీసుకొని ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఒక పూస ఎక్కించండి, తర్వాత రెండు ముళ్ళేయండి, తర్వాత ఇంకొక పూస ఎక్కించండి, అలా 108 పూసలతోని ఎవరు జపమాల వాళ్లే తయారు చేసుకొని ఉంటారు ఆల్రెడీ ముందే. ప్రభుపాదుల వారు తయారు చేసి చేసుకున్న తర్వాత అక్కడ పెట్టుకుంటారు కదా, అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ కూడా మాలలు ఇవ్వాలి అంటే ప్రతి ఒక శిష్యుడికి మొత్తము ఎవరి మాల ఉందో ఆ మాల మీద వాళ్ళ గురువు మొత్తం ఒకసారి 108 పూసలు కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి ఆ మాలని వాళ్ళకి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు అలా ఇస్తూ ఉంటారు, మా గురు మహారాజ్కి శిష్యులు ఎక్కువ మందిని ఒక్కసారి ఎక్కువ మందికి దీక్షలు ఇస్తారు మా గురు మహారాజ్ జయపతక మహారాజ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నామాన్ని పలికి ఇస్తారు. కానీ అప్పుడు ఎక్కువగా ఎవరైనా సరే 108 పూసల్ని జపించిన తర్వాతే దీక్షగా ఇస్తారనమాట. ఇప్పుడు అందరి దగ్గర రెడీగా ఉన్నాయి కానీ ఇంకా జపం చేసి ఇవ్వలేదు ప్రభుపాదుల వారు. కానీ అప్పుడు ఏం చేశారంటే ఇంకా యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం ప్రారంభించి ఆ యజ్ఞంలో హోమగుండం మొత్తం తయారు చేసి యజ్ఞ సంబారాలన్నీ తెచ్చి వాళ్ళందరి చేత కూడా యజ్ఞం చేయించడం ప్రారంభించారు. అయితే ఆ యజ్ఞంలో ఏం జరుగుతుందండి, యజ్ఞంలో అన్ని హవిస్సులు వేస్తుంటే ఎంతో పొగ వస్తుంది కదండి, ఆ ఎంతో పొగ వస్తుంటే ఆ పొగకి అందరికీ కూడా ఊపిరి ఆడట్లేదు అని డోర్ తీయడట్లేదు అనమాట ప్రభుపాదుల వారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది, ఎక్కడ కూడా ఎక్కువ కొంచెం పొగ వచ్చినా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడైతే వెంటనే అక్కడికి పోలీస్ వ్యానే వచ్చేసింది అనమాట పొగ వస్తే. అందరికీ తెలియకూడదని ప్రభుపాదుల వారు డోర్ వేసుకొని ఉంచుకున్నారు. అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి గాలి ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు,
ఆ పొగకి వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. ఆ విధంగా అందరితోని యజ్ఞం పూర్తి చేయిస్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారికి మాత్రము ఆ యజ్ఞం చూస్తూ ఉంటే, ఆ పొగతోని ఆయనకు చూస్తూ ఉంటే ఆ యజ్ఞము మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో మొట్టమొదటిసారి దీక్ష ఇస్తున్నారని ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలతోని ఆయన కళ్ళన్నీ నిండిపోతాయన్నమాట. అలా సంతోషంతో యజ్ఞం చేస్తూ వాళ్ళందరికీ చెప్తున్నారు. ఇది ఏమిటి, ఈ అగ్ని ఉంది కదా, ఈ అగ్ని ఏమిటి, ఈ అగ్ని కృష్ణుడు మొదటిసారి దీక్ష మీరు తీసుకుంటున్నారని ఎంతో సంతోషిస్తున్నారు. అసలు యజ్ఞం ఎందుకోసం చేస్తాము, విష్ణువుని సంతృప్తి పరచడం కోసం. ఇప్పుడు ఈ యజ్ఞం హోమగుండంలో అన్ని వేస్తున్నాము అంటే విష్ణు యొక్క నోట్లో వేస్తున్నాం మనం అని చెప్పి ఈ యజ్ఞం యొక్క ప్రాముఖ్యత వివరించి మనకి తిలక పెట్టాడు కదా ప్రభుపాదుల వారు, తిలక యొక్క ప్రాముఖ్యత కూడా చెప్తారనమాట. ఆ విధంగా అన్ని వివరిస్తూ యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా దీక్షా ప్రోగ్రాం పూర్తయిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి హరే కృష్ణ మహామంత్రం 108 మాలలు కూడా జపించి వాళ్ళందరికీ తర్వాత మాల కూడా ఇస్తారనమాట, 108 పూసలు జపించి. ఇంకా ఆ తరువాత యజ్ఞం కూడా పూర్తయింది. ఇప్పుడు ఏంటండి సమయము, ప్రభుపాదుల వారు ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఎంతో మంచిగా ప్రసాదం తయారు చేసి అందరికీ వడ్డించేవారు. ఆ రోజు కూడా ఎన్నో వెరైటీ ఐటమ్స్ తయారు చేశారు, తయారు చేసి అందమైన ఫీస్ట్ వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి సమర్పించి వాళ్ళందరికీ అక్కడ ప్రసాదం రెడీగా ఉంది. అందరికీ ప్రసాదాన్ని శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరుండి వడ్డించారు. అప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తే ఎలెన్ గిన్స్బర్గ్ అంటే ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చే ప్రభుపాదుల వారి శిష్యుడే అనమాట ఆయన, ఆయన చెప్తూ ఉన్నారు 26th Second Avenue ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ చెప్పారు అన్ని జపాల్లోకి అన్ని ధ్యానాల్లోకి మంత్ర ధ్యానం మంత్ర జపం చాలా గొప్పదని. ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఉంటారు, మీరు కూడా అది మంత్ర జపాన్ని చెయ్యండి అని చెప్పి ఆయన టీవీలో ఒక ప్రోగ్రామ్ ఇస్తూ కీర్తన చేస్తూ ఉన్నారన్నమాట. ఆ కీర్తన వింటూ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంతో ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రసాదం స్వీకరించి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మొట్టమొదటిగా ప్రభుపాదుల వారి దీక్షా ప్రోగ్రామ్ లో ఈ హోమగుండానికి ఇటుకలు, దాంట్లో ఇసుక, ఈ దీక్షకి కావాలి యజ్ఞం చేయడానికి కావలసినవన్నీ, పొద్దున్నే లేసి వంట చేయడము, వాళ్ళు వాళ్ళందరికీ వడ్డించడము, వాళ్ళు వెళ్ళాక క్లీన్ చేయడము అన్నీ ప్రభుపాదుల వారు ఒక్కడే స్వయంగా చేసుకున్నారు. కొంతమంది భక్తులు కొంత సహాయం చేశారు, కానీ మెయిన్ గా చేసింది మొత్తం కూడా శ్రీల ప్రభుపాదుల వారు మాత్రమే. అవన్నీ చేసి తరువాత వాళ్ళందరికీ మళ్ళీ 108 ప్రతి ఒక్కళ్ళు జపమాల ఉంది కదండి, వాళ్ళందరికీ కూడా జపమాల ఇచ్చి ఆయన జపం చేయాలి కదా, అన్ని మాలలు జపం చేసి వాళ్ళందరికి ఇవ్వాలి. అన్ని మాలలు జపం చేసి వాళ్ళందరికి ఇస్తున్నారనమాట. ఎలా అంటే ఆ మాల జపం చేసి వాళ్ళందరికి ఇస్తూ ఒక్కొక్కళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఆయనకి పేరు పెట్టి పిలిచి ఆయనకి జపమాల ఇస్తున్నారనమాట. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వ్యాలీ, వ్యాలీ పేరు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన పేరు ఏమిటి అంటే ఉమాపతి దాస్, ఆయన ఇనిషియేటెడ్ నామం ఉమాపతి దాస్. తర్వాత బిల్ ఎఫ్ స్టీన్, ఆయన రవీంద్ర స్వరూప్ దాస్. హరే కృష్ణ మాతాజీ వింటున్నారా, సైలెంట్ గా ఉన్నారు, ఏం హరే చేస్తున్నారు? కృష్ణ మాతాజీ వింటున్నాం మాతాజీ, ముందరే కూర్చున్నాం మాతాజీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మాతాజీ, పక్కకు పోలేం అసలుకి. హరే నెక్స్ట్ కృష్ణ. కాల్ యూర్జెన్స్, కాల్ యూర్జెన్స్ ఏం చేశాడంటే అసలు ఎలా జరుగుతుంది ఈ దీక్షా ప్రోగ్రామ్ చూద్దామని వచ్చాడు, కానీ ఆయనే దీక్ష కూడా తీసేసుకున్నాడు అనమాట. కాల్ యూర్జెన్స్ నేమ్ ఏంటిదంటే కార్లపతి దాస్. తర్వాత హార్వర్డ్ ఆయన ఉన్నారు కదా ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయనకి హయగ్రీవ దాస్ అని పేరిచ్చారు ప్రభుపాదుల వారు. ఆ తర్వాత మైక్, మైక్ పేరేంటి అంటే ఇనిషియేటెడ్ నేమ్ ముకుంద దాస్. ఆ మైక్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె జైన్, ఆమె కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేది, ఆమె కూడా దీక్ష తీసుకుంది, ఆమె పేరు జానకి దేవి దాసి. ఆ తర్వాత జేమ్స్, జేమ్స్ ఏమో జనార్దన్ దాస్. ఆ తర్వాత రాయ్, రాయ్కి ప్రభుపాదుల వారి ఇచ్చిన నామం రాయ్ రామానంద దాస్. ఆ తర్వాత స్టాన్లీ, స్టాన్లీకి ఇచ్చిన నామం ఏంటంటే త్రయదీశ దాస్, త్రయదీశ దాస్ అని ఇచ్చారు నామము. ఆ తర్వాత ఇంకొక స్టాన్లీ ఉన్నారు, ఆయన పేరు సత్యవ్రత దాస్. ఆ తర్వాత జోవాన్,
ఈ విధంగా ఇది మొట్టమొదటి బ్యాచ్ అన్నమాట. ప్రభుపాదుల వారు దీక్షలు ఇచ్చిన మొట్టమొదటి బ్యాచ్. వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా దీక్ష తీసుకొని ప్రసాదం తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు అన్ని క్లీన్ చేసుకొని ఎంతో ఆనందిస్తున్నారనమాట. ఆయనకి ఇది ఇంత నేను చేస్తున్నానే, ఆయనకి ఎంత అండి అప్పుడు వయసు 70 సంవత్సరాలు దాటిపోయాయి. 70 ఇప్పుడు ఈ ఇనిషియేషన్ సెరమనీ జరిగింది. మనకి 66లో ఇస్కాన్ స్థాపించారు కదా, ఆ తర్వాత 2 3 నెలలకే ఈ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ జరిగింది అనమాట. అంటే ప్రభుపాదుల వారి వయసు అప్పుడు 71 72 సంవత్సరాలు. ఆయన ఎంత అలసిపోయి ఉంటారండి, కానీ ప్రభుపాదుల వారు మనసులో సంతోషం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి దీక్షా సెరమనీ జరిగింది పాశ్చాత్య దేశాలకు వచ్చాక, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చిన ఆయన శిష్యులందరిలో కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా వాళ్ళల్లో సిన్సియారిటీ పెరిగింది, సీరియస్నెస్ పెరిగింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందేమో ఆయన కేవలం క్లాసులు వింటూ వినడము వెళ్ళడం అంతే, కానీ ఇప్పుడంటే వాళ్ళు ఏమిటంటే గురు పరంపరకి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయితే ఆధ్యాత్మిక శక్తి అనేది ఎంతో శక్తివంతమైంది అనమాట. వాళ్ళలోకి ఆ పొటెన్సీ అనేది వస్తుంది, స్పిరిచువల్ పొటెన్సీ వస్తుంది వాళ్ళలోకి. ఆ విధంగా వాళ్ళు ఇంకా గురువు పట్ల భక్తి పట్ల ఇంకా ఎంతో సీరియస్ అయ్యారు. వాళ్ళందరికీ ఎలా ఉంది అంటే ఇంతకు ముందు హరే కృష్ణ మహామంత్రం జపించారు, కానీ ఇప్పుడు వాళ్ళ జపంలో ఎంతో తేడా వచ్చిందనమాట. ఎప్పుడైనా మనకి గురువు పట్ల మన శ్రద్ధ పెరిగితే నామం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. గురువు పట్ల మన నిష్ఠ పెరిగింది అనుకోండి, నామం పట్ల కూడా నిష్ఠ పెరుగుతుంది. ఎవరైతే ఎంత సీరియస్ గా గురువు చెప్పినవి ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు, గురువుని ఎంత సీరియస్ గా తీసుకుంటే వాళ్ళు నామాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే అదేనండి మనకి దీక్ష అంటే, అదే హరినామ దీక్ష యొక్క పవర్ ఏమిటంటే మొత్తం గురు పరంపరలో ఉన్న వాళ్ళందరి ఆశీర్వాదం లభిస్తుంది, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, ఆ గురువుల నుంచి మనందరికీ అది ప్రసారం అవుతుంది అనమాట. అందుకనే దీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడు కంటే ఇంకా చాలా సీరియస్ అవుతారు అందరు కూడా. అందుకే హరినామ దీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళందరూ కూడా వస్తున్నారు, ప్రభుపాదుల వారికి వాళ్ళకి తోచిన విధంగా సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మారిపోయాయి కదా, ఇనిషియేటర్ నామం వచ్చింది, కానీ వాళ్ళందరి అలవాటు పాత నామాల మీదనే ఉందన్నమాట. అందుకని ఎవరు కూడా ఆ పాత నామాలనే పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యాలీ, ఇంకొకటి బిల్ ఎఫ్స్టీన్, కాల్యూర్జెన్స్ అలానే పేర్లతోనే పిలుస్తున్నారు తప్ప వాళ్ళ ఇనిషియేటెడ్ నామాలు గుర్తు రావట్లేదు. ప్రభుపాదుల వారు గుర్తు చేస్తూ ఉన్నారు, ఇంకా మీరు అలా పిలుచుకోవద్దు, కేవలం ఇనిషియేటెడ్ నామంతోనే దీక్షా నామంతోనే మీరు అందరూ పిలవాలి అంటే అందరు కూడా ఇంకా అప్పటి నుంచి ప్రారంభించారనమాట. దీక్షా నామాన్ని గుర్తుంచుకొని దానితోనే ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తూ సేవలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారి యొక్క వాళ్ళందరికి కూడా ఇంతకు ముందు ఎన్నో అలవాట్లు ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళందరూ సీరియస్ అయ్యారు భక్తులు. అందుకని వాళ్ళెవరికి కూడా ఆ చెడు అలవాట్ల మీద మనసు పోవడం లేదనమాట. దాదాపుగా అందరు చెడు అలవాట్లని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంకా దీక్ష మాత్రము వాళ్ళు సీరియస్ గా ప్రతిరోజు రావడము, జపం చేయడము, ప్రసాదం తీసుకోవడం సీరియస్ గా చేస్తున్నారు. అయితే ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్న ఇద్దరు ఉన్నారు, ముకుంద్ దాస్ అండ్ జానకి దేవి దాసి. వాళ్ళు మైక్ అండ్ జైన్, అంతకుముందు మైక్ అండ్ జైన్, ఇప్పుడు ముకుంద అండ్ జానకి దేవి దాసి. అయితే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అయితే ప్రభుపాదుల వారు అడిగారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మనలాగా కంటే ఇంకా అక్కడ ఇంకా అడ్వాన్స్డ్ కదా, వాళ్ళు ఈజీగా నియమాల్ని ఉల్లంఘిస్తారు, మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే మీరు ఎలా ఈ నియమాన్ని పాటించినట్టు అవుతుంది అంటే వాళ్ళు చెప్పారంట. అంటే ఏంటి ప్రభుపాద్, అంటే ప్రేమ అనేది ఉండకూడదా, మేము ఎవరిని ప్రేమించకూడదా అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, అలా అని ఎవరు చెప్పారు, ప్రేమించండి కానీ మీరు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించండి అని చెప్తారనమాట. అయితే వాళ్ళు ఎవరికి కూడా వివాహం ఒకటి ఉంటుందండి, మేము వివాహం చేసుకోవాలి అనే ఐడియానే లేదనమాట. అంటే తెలుసు కానీ వాళ్ళ మనసులో ఆలోచన లేదు వివాహం చేసుకోవచ్చు అని, ఎవరు ఆ విధంగా ఆలోచించట్లేదు. ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి అయితే వాళ్ళు అప్పుడు ఆలోచించడం ప్రారంభించారు. ప్రభుపాదుల వారు చెప్పారు, అయితే మీ ఇద్దరికి నేనే వివాహం జరిపిస్తాను, మీ
బంధువుల్ని పిలవండి, మీ తల్లిదండ్రుల్ని మీ బంధువుల్ని పిలవండి, ఇక్కడే నేను మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను. అయితే వాళ్ళు అనుకున్నారు, అవునా ఇంత త్వరగా అంటే ఎవరైనా దూరంగా ఉంటారు రాకపోవచ్చేమో అని సందేహిస్తారన్నమాట. అయితే ఆ జానకి దేవిదాసి వాళ్ళ అక్క, అక్క పేరు జోవాన్ అన్నమాట. జోవాన్ ఒక్కతి మాత్రము వస్తుంది. వాళ్ళందరికీ ఆ ప్రభుపాదుల వారు వివాహం అంటే అది కూడా వైదిక సంప్రదాయం ప్రకారం ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అని అనుకున్నారన్నమాట అందరు. ఆ విధంగా ఎలా జరుగుతుంది వివాహము, ఇప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. ఆ వివాహం రోజు మీరు గౌన్ వేసుకోకూడదు, చీర కట్టుకోవాలి. ఏం చీర కట్టుకోవాలి అంటే రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ శారీ తీసుకురమ్మని చెప్తే ఆ ముకుంద్ అక్కడ ఇండియన్ స్టోర్లోకి వెళ్ళి ఒక మంచి రెడ్ కలర్ సిల్క్ శారీ తీసుకొని వస్తాడనమాట. ఆ సిల్క్ శారీ తీసుకొని వచ్చి ఇంకా చెప్తారు కుంకుమ తీసుకురామాలని. ఇప్పుడు మనకి ఆ పెళ్లిలో ఏం చేస్తారండి, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడ కుంకుమ పెడతారు కదా, ఆ కుంకుమని ఈ పెళ్లికి కావాల్సిన, అక్కడ పెళ్లిలో కూడా హోమం చేస్తారు ప్రభుపాదుల వారు, కావాల్సిన అన్ని వస్తువులు కూడా తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత వాళ్ళ బంధువులు కేవలం వాళ్ళ సిస్టర్ మాత్రమే వస్తారు. ఆ విధంగా వివాహం చేయడానికి ఒక ముహూర్తం వెంటనే తొందరలోనే ముహూర్తం నిర్ణయించి ప్రభుపాదుల వారు వివాహ మహోత్సవం జరిపిస్తారనమాట. అయితే వివాహం చేయాలంటే ఏం చేస్తారండి, ఫస్ట్ మనకి ముందు మంచి ప్రసాదం ఉండాలి, అందరికీ ఉండాలి కదండి. వివాహం జరగగానే అందరికీ మంచి ఫీస్ట్ ఇవ్వాలి. మరి ఫీస్ట్ చేయాలంటే ఎవరు చేయాలి, ప్రభుపాదుల వారే చేయాలి. అప్పుడు ప్రభుపాదుల వారు అందరి కోసము మంచిగా ఫీస్ట్ తయారు చేయడం కోసము వంట తయారు చేస్తూ ఉన్నారు. అప్పుడు వస్తారు ఈ జానకి జైన్ వాళ్ళ సిస్టర్ జోవాన్. జోవాన్ రాగానే ప్రభుపాదుల వారు చెప్తారు, ఆయన చూసి స్వామీజీ ఇండియన్ స్వామీజీ అనగానే చూడగానే ఆమె ప్రభుపాదుల వారు నచ్చుతారు. అయితే నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడుగుతారనమాట. అయితే వెంటనే సరే చేయమంటారు. అయితే ఏం చేయాలి, ముందు చేతులు కడుక్కొని రండి. తర్వాత చేయి కడుక్కొని వస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఆకలేస్తుంది అని ప్రసాదం ఇస్తారు, ప్రసాదం తినొస్తుంది. తర్వాత ఏం చేయాలి అంటే చేయి కడుక్కొని రండి, చేయి కడుక్కొని వస్తుంది. అయితే ఇప్పుడు వంట ప్రారంభం చేస్తారు, ఏమైనా సహాయం చేస్తావా అని అడిగితే నేను సిగరెట్ కాల్చుకొని వస్తాను అని చెప్తుంది. సరే అయితే సిగరెట్ కాల్చుకొని రా, తర్వాత మళ్ళీ చేతులు కడుక్కొని రా అంటే ఆమెకు అర్థం అవుతుంది అనమాట, ఓ వీళ్ళ ఇండియన్ కల్చర్ లో ఏ పని చేసినా ముందు చేయి కడుక్కోవాలి, ఇది ఒకటి ఖచ్చితమైన రూల్ అని ఆమె చేయి కడుక్కొని వచ్చి ప్రభుపాదుల వారికి కొంచెం సహాయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, ఆయన ప్రభుపాదుల వారు చెప్పిన కొన్ని పనులు మాత్రం చేస్తుంది. ప్రభుపాదుల వారు ఎన్ని డిషెస్ అంటే ఒక మేబీ ఒక 20 ఐటమ్స్ తయారు చేస్తారనమాట. మంచి సమోసాలు, పాయసము, గులాబ్ జామున్లు అన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఆ తరువాత వివాహ మహోత్సవం, ప్రభుపాదుల వారు ఆయన చూపిస్తారనమాట ముకుందాకి ఎలా చీర కట్టుకోవాలి అని. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ భార్యకు చూపించు అని ఆయన చూపించినప్పుడు ఆ విధంగా మంచిగా ఒక పెళ్లి కూతురులాగా అలంకరణ చేసుకొని వస్తుంది. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళిద్దరితోని వాళ్ళ బంధువుల ముందు ప్రమాణం చేపిస్తారు. నేను ఆయన ముకుందాకి చెప్తారనమాట, ప్రమాణం చెయ్యి, హోమగుండం సాక్షిగా నువ్వు ప్రమాణం చెయ్యి అని హోమం గుండం వెలిగించి ప్రమాణం చేపిస్తారు. నేను ముకుందుణ్ణి ఈ జానకి దేవిదాసిని భార్యగా స్వీకరిస్తున్నాను, నేను ఇక నుంచి నా సుఖ దుఃఖాల్లో లాభ నష్టాల్లో ఎప్పుడు కూడా నా భార్యను విడిచిపెట్టి వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో విడాకులు తీసుకోను అని ప్రమాణం చేపిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి విడాకులు తీసుకోవడం అనేది ఒక సాంప్రదాయం, అంటే ఈజీగా తీసుకుంటారు. అందుకని వాళ్ళిద్దరితోని వాళ్ళందరి బంధువుల ముందు ప్రమాణం చేపించి ఆ తరువాత వాళ్ళిద్దరితోని హోమం చేపిస్తారు. హోమం చేపించినప్పుడు అందరు చూసి, ఎందుకంటే ఇంతకుముందు దీక్ష తీసుకున్న వాళ్ళలో బ్రూస్ మరియు కీత్ వీళ్ళు కూడా చాలా మంచి డివోటీస్, కానీ కీత్ ఏమో హాస్పిటల్లో ఉంటాడు, బ్రూస్ ఏమో ఆయన వేరే సిటీలో ఉంటాడు, ఆ టైంకి రాలేకపోతారు. ఇదంతా చూసి అందరూ, ఇంకా ఇంతవరకు దీక్ష తీసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు కూడా చూసి, ఓహో ఎంత బాగుంటుంది ఇండియన్ కల్చరు అని వివాహ మహోత్సవాన్ని హోమాన్ని చూసి నెక్స్ట్ టైం మేము కూడా దీక్ష తీసుకోవాలి అని అందరు నిర్ణయించుకుంటారన్నమాట. అలా సెకండ్ టైం తర్వాత దీక్షలు ఇస్తారు మళ్ళీ ప్రభుపాదుల వారు. అయితే ఇప్పుడు పెళ్లి మాత్రం, పెళ్లి తంతు చాలా బాగా జరుగుతుంది, అందరికీ చాలా సంతోషిస్తారు ఇండియన్ వివాహాలు ఇంత బాగా జరుగుతాయా అని.
అయిపోయిన తర్వాత వివాహ మహోత్సవం అంతా జరిపోయిన తర్వాత ప్రభువాల వారికి అందరికి కూడా ఫీస్ట్ మళ్ళీ వడ్డిస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, అక్కడ స్వామీజీ ఉన్నారు, ఈ రోజు అందరికి ఫీస్ట్ ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కూడా వచ్చి ప్రసాదం తీసుకుంటూ ఉన్నారనమాట. అయితే ఎంత నచ్చిందంటే వాళ్ళకి ప్రసాదము, అక్కడ కొంతమంది ఉన్నారు మైక్రోబయాటిక్స్, అంటే వాళ్ళు ఏంటంటే ఆ బయాటిక్స్ అంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్డే తీసుకుంటారు, నాన్ హెల్దీ ఫుడ్ ఒకటి కూడా తీసుకోరనమాట. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, పాయసం ఉంది, అన్ని చూస్తూ ప్రసాదం తీసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, అమ్మో ఈ స్వామీజీ ఫుడ్ ఎలా ఉంది అంటే ఎంత ఆయిల్ ఉంది, ఎంత షుగర్ ఉంది, నెక్స్ట్ టైం ఇది తీసుకోవద్దా అనుకుంటున్నారనమాట. ఫైనల్ గా వాళ్ళందరికీ ప్రభువాల వారు గులాబ్ జామున్ పెడతారు. ఆ గులాబ్ జామున్ తిన్న తర్వాత వాళ్ళకి అనిపించిందంట, ఏమి ఏమి బయోటిక్స్, అది మనం పక్కకు పెట్టేద్దాం, ఈ స్వామీజీ ఎప్పుడు ప్రసాదం పెట్టినా కానీ అందరం వచ్చి తీసుకుందామని నిర్ణయం చేసుకుంటారనమాట. అప్పటి నుంచి చాలా మంది ప్రతి సండే వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఆ ప్రసాదం తీసుకోవడం ప్రారంభించారు. అలా ఎంతో మంచిగా రుచికరంగా అందరికీ ప్రసాదం తయారు చేసి మంచిగా భోగ తయారు చేసి కృష్ణకు ఆఫర్ చేసి అందరికి పెట్టారు. అయితే అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరంటే ముకుంద అండ్ ముకుంద దాస్ అండ్ జానకి దేవి దాసి. ఆ జానకి దేవి దాసి ఆమెకు ఆ రోజే వివాహం అయింది. మన మామూలుగా మన సంప్రదాయంలో పెళ్లి కూతురు ఎలా ఉంటుందండి, కానీ వాళ్ళకి అవన్నీ ఉండవు కదా. ఆమె ఎంతో సంతోషంగా ఆ ప్రభువాలు వారు చేసిన ప్రసాదం అంతా స్వీకరిస్తూ ఉందన్నమాట. అలా అందరూ ఎంతో సంతోషపడతారు, ఇంత బాగుంటుందా ఇండియన్ కల్చర్ అని తెలుసుకొని ఆ వాళ్ళందరూ తెలుసుకొని ప్రసాదం తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు. అయితే ప్రభుపాదుల వారు చేసినది ఏమిటి, ఆయన ఒక సన్యాసి కానీ వివాహాన్ని ప్రోత్సహిస్తున్నారు, వివాహం చేస్తున్నారు. కొంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళు వీటిని కామెంట్ చేస్తారనమాట, ఏంటి ఒక సన్యాసి అయ్యుండి స్వామీజీ ఏమిటి వివాహాలు చేస్తున్నారు అంటే. ప్రభుపాల వారు ఒక మాట చెప్తారు ఏమిటంటే, మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ముందు వీళ్ళందరూ కూడా అధమ స్థితిలో ఉన్నారు, వీళ్ళని ముందు సరైన నాగరికతలోకి తీసుకొని వస్తే కదా ఆ తర్వాత కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వచ్చేది. ఒక గురువు ఒక శిష్యుణ్ణి మార్చడం కోసము ఎంత కష్టమైనా పడతాడు అని ప్రభుపాదుల వారు చేసి చూపించారనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి అంటే ముందు సరి అయిన నాగరికుల్ని చేయాలి, అది వాళ్ళందరికీ నేర్పాలి. వివాహం చేసుకున్న తరువాతనే ఏ స్త్రీ పురుషుడు స్త్రీకైనా పురుషుడికైనా బంధం ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా అపరిచిత వ్యక్తులే అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. అయితే ఇదంతా ప్రోగ్రాం జరిగిన తర్వాత ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలతో ఆయన ముఖం అంతా నిండిపోయిందనమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు గత 44 సంవత్సరాలుగా, అంటే ఆయన పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేశారు, అన్ని బిజినెస్లో నష్టం వచ్చింది, ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, బృందావన్లో ఎంతో కష్టపడ్డారు, పుస్తకాలు ప్రింటింగ్ చేయడంలో ఇంకా కష్టము, చివరికి పాశ్చాత్య దేశాల్లోకి రావడము అన్నీ కూడా ఎంతో కష్టంతో చేశారు. ఇక్కడికి ఫారెన్ కంట్రీస్కి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ బోస్టన్ వెళ్ళారు, ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళారు. ఇక్కడ న్యూయార్క్లో కూడా ఎన్నో ప్రదేశాలు మార్చారు, ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. ఎక్కడ కూడా గత 44 సంవత్సరాల్లో శ్రీల ప్రభుపాదుల వారికి సక్సెస్ అనేది లేదనమాట. మొట్టమొదటిసారి ఆయన సక్సెస్ని రుచి చూశారు, అందరికీ దీక్షని ఇచ్చారు, కొంతమందికి వెంటనే వాళ్ళకి వివాహం కూడా జరిపించారనమాట. ఇది మొట్టమొదటి సక్సెస్ శ్రీల ప్రభుపాదుల వారి రుచి చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభుపాదుల వారు సక్సెస్ అయ్యారు మొదటిసారి ఆయన ఎంతో ఆనందిస్తున్నారు, కానీ సక్సెస్ వెనకాల ఆయన పడ్డ కష్టం అది ఎవరు ఒక సామాన్యుడు కాదండి. ఇంతవరకు మనకి తెలిసి చరిత్రలో ఇంత గొప్ప సక్సెస్, ఎంత గొప్ప సక్సెస్ అంటే హిప్పీలు వాళ్ళకి వస్త్రాలు వేసుకోరు, రోడ్డు మీద పడుకొని మత్తు పదార్థాలు స్వీకరించి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, ఎక్కడ పడితే అక్కడే ఉంటారు, ఎవరితో అంటే వాళ్ళతో సంబంధము, ఎప్పుడు మద్యము మత్తు ఆ మాంసాహారము జూదము వీటినే గడిపి ఆల్మోస్ట్ ఒక జంతు జీవనం వాళ్ళది. ఇప్పుడు మన దగ్గర ఎవరికి కూడా మన ఇండియాలో అటువంటి జంతు జీవనం అంటే ఏందో తెలియదు మనకి, ఎవరైనా పతన చెందిలో ఉన్న బద్ధజీవులుగా ఉన్నారు కానీ అంత జంతు జీవనం లేదు.
అటువంటి జంతు జీవనం గడిపే వాళ్ళలో మార్పు తీసుకొని వచ్చి వాళ్ళకి దీక్షని ఇచ్చి, హరినామ దీక్ష ఇచ్చి వాళ్ళకి వివాహాలు జరిపిస్తున్నారు అంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే, మనము ఎవరము కూడా చూడండి ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఎక్కువగా ఏమంటూ ఉంటారంటే, మేమంత చేస్తున్నాం మాతాజీ, మా కుటుంబ సభ్యులను మేము మార్చాలి, వాళ్ళు కూడా భక్తులుగా కావాలి అని ఎంత ప్రయత్నం చేసినా ఒక కుటుంబ సభ్యుణ్ణి మార్చడానికే మనం ఎంతో కష్టపడుతూ ఉంటే, కానీ ప్రభుపాదుల వారు ఒక దేశం కాని దేశానికి వెళ్ళి హిప్పీల్లాగా జంతువుల్లాగా బ్రతికే వాళ్ళని ఒక వైష్ణవులుగా మార్చి హరినామ దీక్షని ఇచ్చారంటే అది ఎంత కష్టమండి. అది కేవలం కేవలం అది శ్రీల ప్రభుపాదుల వారికి మాత్రమే చెందింది. ఎందుకంటే ప్రభుపాదులలో ఉన్న భక్తి అటువంటిది, ఆయనలో ఉన్న పవిత్రత అటువంటిది. అందుకని ఆయన ఆయన సాంగత్యంలోకి ఎవరైనా వస్తే వాళ్ళలో మార్పు రావాల్సిందే అనమాట. అంత గొప్ప భక్తులు ప్రభుపాదుల వారు. భక్తికి ఉన్న శక్తి అటువంటిది. మనకి ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పుడు భగవంతుడు, మనకు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అనుకోండి, మనకి ప్రతి ఒక్కళ్ళ మీద భగవంతుడికి కృప ఉంటుంది. ఎలా, ఇప్పుడు మనం ఒక అడుగు వేసామనుకోండి కృష్ణుడి కోసం, ఆయన కూడా మన కోసం ఒక అడుగు వేస్తాడు. మనం 10 అడుగులు వేస్తే ఆయన కావాలంటే మన కోసం ఒక 100 అడుగులు వేసి మన దగ్గరికి వస్తాడు మనని ఉద్ధరించడానికి. అదే చైతన్య మహాప్రభు ఉన్నారనుకోండి, చైతన్య మహాప్రభు ఏమిటంటే, మనం ఎక్కడ నిలబడ్డా సరే మనం ఒక్క అడుగు వేయకపోయినా ఆయనే మన కోసం నడుచుకుంటూ వస్తారు మనని ఉద్ధరించడం కోసం. కానీ నిత్యానంద ప్రభు అంటే గురువు ఏమిటి అంటే, మనము మాకు వద్దు అని వెనక్కు వెళ్ళి మళ్ళీ పోతూ ఉంటే మన వెంట పరిగెత్తుకొని వస్తాడు. ఎవరు అంటే నిత్యానంద ప్రభు, ఆయనే పరమ గురువు. ఆ పరమ గురువుకి భక్తుల మీద ఎంత కరుణ ఉంటుందంటే, ఆయన చూడండి జగాయి మదాయి కూడా హిప్పీల్లాగానే ఉండేది, వాళ్ళు కూడా జంతు జీవితాన్ని గడిపేవారు, అలాంటి జగాయి మదాయిని ఉద్ధరించారు. అంటే గురువు స్థానంలో ఉండే వ్యక్తికి ఎంత కరుణ ఉంటుందంటే, ఇప్పుడు నిత్యానంద ప్రభు ఒకళ్ళ వెనక పరిగెత్తితే స్వయంగా అటువంటి పరంపరలో వచ్చిన మన ఆచార్యులు గురువులు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ ఉంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని మారుస్తున్నారు. గురువు అంటే ఏమిటి? మనము కృష్ణుడు మనం అడుగు వేస్తేనే అడుగు వేయమని చెప్తాడు, ఆయన అడుగు వేస్తాడు. కానీ గురువు అలా కాదు, నువ్వు ఒక్క అడుగు వేసినా వేయకపోయినా మనం తిరిగి వెనక్కి వెళ్తూ ఉన్నా, మనం పతన స్థితిలో ఉన్నా, మనం విమర్శిస్తూ ఉన్నా, మనము నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, గురువు అవన్నీ పట్టించుకోడు. ఏ విధంగా వీళ్ళని ఉద్ధరించాలి, బద్ధ జీవితాలని ఉద్ధరించాలి అని ఎంతో తపన పడతాడనమాట. ఆ గురువుకు ఉన్న కృప ఎంత అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ, భగవంతుడి కంటే ఎక్కువ కృప ఉంటుంది ఆ బద్ధ జీవుల మీద. అటువంటి బద్ధ జీవుల్ని ఉద్ధరించడం కోసమే అసలు వాళ్ళు భగవద్ధామంలో భగవంతుడి నిత్య పార్షదులు, వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. కానీ మనని ఉద్ధరించడం కోసం భగవంతుడి యొక్క సాంగత్యాన్ని విడిచి మన దగ్గరికి వస్తున్నారు. అటువంటి వాడే గురువు. ఆ గురువుని ఒకసారి పట్టుకుంటే ఇంకా మనం వదలకూడదు. అటువంటి గురువును పట్టుకుని కూడా మధ్యలో వదిలేసిన వాళ్ళు ఎంతో దురదృష్టవంతులు అనమాట. గురువు కృప దొరికితే మనకి ఇంకా జీవితంలో పొందవలసింది ఇంకా ఏమీ ఉండదండి. గురువు కృప అలాంటిది. కృష్ణుడైనా మనం ఏం చేస్తే దానికి ప్రతిస్పందిస్తాడేమో, కావాలంటే మనం ఒకటి చేస్తే ఆయన 100 ఇస్తాడేమో, కానీ గురువు నువ్వేం చెయ్యకపోయినా, నువ్వు తిట్టినా, నువ్వు అసహించుకున్నా, నువ్వు దూరంగా వెళ్ళినా, ఇప్పుడు హిప్పీలందరూ అందరు మెచ్చుకున్నారండి ఫస్ట్, ప్రభుపాదుల వారు ఏమో చెప్తుంటే కామెంట్ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ప్రభుపాదుల వారిని కొంతమంది చంపడానికి చూశారు. ఆయన డేవిడు ప్రభుపాద మత్తులో ఆయన ఏదో చేయాలని చూశాడు. ఇంకొక రాముంది, ఆయన కాళీ ఊర్జన్స్ భార్య, ప్రతిరోజు ప్రభుపాదుల వారి మొహం చూసి అసహించుకునేది, ఏదో ఒకటి అనేది అనమాట. అయినా కానీ ఎంతో ఓపికతోనే ఆయన అక్కడ వాళ్ళ కోసం ఉన్నాడు. అంటే గురువు యొక్క కృప భగవంతుడి కృప కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ. అందుకని ఎవరికైతే గురువు దొరుకుతాడో వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడు. భగవంతుడిని డైరెక్ట్ గా పొందాలి అంటే గురువు లేకుండా అసలు ఆలోచనే అజ్ఞానము, మూర్ఖత్వము. గురువు లేకుండా భగవంతుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో దొరకడు. గురువు కృప దొరికితే భగవంతుడు ఎంతో సులభంగా మనకి దొరుకుతారనమాట.
ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ పాశ్చాత్య దేశంలో ఎంతో మంది ని కృష్ణ భక్తులుగా వైష్ణవులుగా మార్చి హరినామ దీక్షను ఇచ్చారు. అక్కడ ఆ భక్తుల్లోనే వాళ్ళకి వివాహాలు కూడా జరిపించి మంచి నాగరికతను కూడా ఇచ్చారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు తన ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగించారు, తరువాత ఇంకెవరికైనా దీక్ష ఇచ్చారా, ఆ సెరమనీ ఎలా జరిగింది అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల గురు గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. ఒక మనము కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి ఒక్కళ్ళనైనా మనం భక్తులుగా మార్చాలి అంటే దానికి ఎన్నో గ్యాలన్స్ బ్లడ్ అవసరం అంట, అంటే ఎంతో రక్తాన్ని ధారపోయాలి, అప్పుడు మాత్రమే ఒక మనిషి భక్తుడిగా మారుతాడు. అది సులభమైనది కాదు కృష్ణ భక్తిని ప్రచారం చేయడం అనేది ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. హరే కృష్ణ.